జీవా విలన్గా కమెడియన్గా నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న విలక్షణ నటుడు వర్మ కంపెనీ ద్వారా అటు బాలీవుడ్లోనూ గుడ్ బ్యాడ్ బాయ్గా పేరు తెచ్చుకున్నారు. దూకుడంతా తెరమీదే గాని బయట చాలా కూల్ మ్యాన్. ఓపికున్నంతకాలం హాయిగా వేషాలు వేసుకుపోతానంటున్న జీవాతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం జీవా గారు. నమస్తే నాయన. నమస్తే. ఎలా ఉన్నారు? సో సినిమా ఇండస్ట్రీలో 35 ఏళ్ళు ఉన్నారా ఇప్పటికీ? వెళ్ళి 35 ఏళ్ళు నాయనా? ఎక్కువేనా? 75 నా ఎంట్రీ. ఓకే, అయితే 40 దాటిపోయింది. దాదాపు 43 ఏళ్ళు అవుతుంది అనుకో. 43, ఒక 1000 సినిమాలు పైగా చేశారు. లెక్క పెట్టుకోవాలా నేను? కానీ ఇంతవరకు అసలు మీరు మీ గురించి ఎవరికి తెలియదు, మీరు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చాలా సంతోషం, నాకు ఆనందంగా ఉంది. ఎందుకని అసలు? అదేదో కారణం అంటూ నాకు ప్రత్యేకం తెలియదు, కానీ నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అబ్బాయి. అవునా? బిడియం కూడా అసలు ఆర్టిస్ట్కి ఉండకూడని లక్షణం అదే కదా. అది ఉంది నాకు. మరి ఎట్లా చెల్లుబాటు అవుతున్నారు? అదే మరి నాకు అర్థం కాని విషయం. తర్వాత అది నిదానంగా మీలాంటి మిత్రుల ద్వారా అది కొంచెం ఇదైపోయింది. బట్ ఇప్పటికి కూడా నా పని ఏమిటో పని చూసుకొని వస్తా అంతే. అది దాన్ని కొంతమంది అపార్థం చేసుకున్నారు. కొత్తలో డైలాగ్ ఉంటే డైలాగ్ చూసుకుంటే కూర్చుంటావు పక్కన, వాడు ఏంటో మూల కూర్చున్నాడు అంటారు. చూసుకొని మళ్ళీ వెళ్ళి చెప్పేసేవాడు. అది అది మరి అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కదా. అంతే కదా. అంటే జనరల్గా ఏంటంటే ఇంతకాలం అసలు ఎవరితో మాట్లాడుకుని ఉండటం కష్టం అయ్యా. మీ విషయంలో జరిగింది అది? అదే నానా, ప్రత్యేకించి కారణం అంటే ఏం లేదు. నా అందరూ ఇష్టం నాకు చాలా గమని, నాకు ఎక్కువ చూడడం ఇష్టం. ఓకే. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, అది వినడం ఇష్టం మాట్లాడటం కన్నా. అదొకటి, అది నేర్చుకున్నారు బలహీనత. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆ కళ్ళు అలా చింతనిప్పుల్లాగా ఉంటాయి. మనిషి ఏమో భయం వేస్తుంది అది దాన్ని బట్టి. కానీ వ్యక్తిగా మీ గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే జీవా అంత మంచివాడు ఎవరు ఉండరు అని అంటారు. ఇంత కాంట్రాస్ట్ మీకు ఎట్లా వచ్చింది? అంటే రూపురేఖలను బట్టి మనిషి ఏమి నిర్ణయించుకోకూడదు. తప్పు ఒకటి, అది కరెక్ట్. నేను మీరు అనుకున్నంత మంచివాడు కూడా కాదు. కాదా? ఓకే, సమస్య లేదు. ఎందుకని? అది నాకు తెలుసు కదా మంచివాడు అంటే ఏమిటి. ఇంకొకటి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. తప్పులు చేస్తూ ఉంటాం మనిషి అన్నాక, ఎంతో కొంత తప్పులు చేయకుండా ఉండరు. తప్పు చేయని వాడు లేడు లేడు, తప్పు చేయని మనిషి మనిషి కాడు అంటాడు. అవును, ఉంటాయి కలయికే కదా నాయన. కాకపోతే రిపీట్ చేయకూడదు. అదే వేర్ యు ఆర్, మంచి మాట చెప్పారు అది తెలిసి, తప్పు అని తెలిసి మళ్ళీ చేయకూడదు. కరెక్ట్. అది తప్పు ఎదుటివాడికి హర్ట్ చేయకూడదు, నష్టం జరిగించకూడదు. అది అందుకని ఏంటంటే ఈ కలయికలు ఏమైనా తప్పులు జరుగుతాయో నా మీద నాకు నమ్మకం తక్కువ, కొంచెం ఆవేశం కూడా. అవునా? ఓకే. అయితే ఈ తప్పులు జరుగుతాయేమో, మనం పద్ధతిలో ఉంటాం మంచిది ఇక్కడ అనుకొని అలా ఉంటాను. అది కూడా కారణమేమో. అదేలేండి, మీరు మీరు చేసిన తప్పులు మీకు ఎప్పుడు గుర్తు తెలుసుకున్నారు? ఏమేమి తప్పులు చేశారు? తప్పులంటూ క్షమించరా, నేరాలు ఏం కాదు, చిన్న చిన్నవి. ఆవేశం ఎక్కువ అబ్బాయి, నో బ్లడి కాంబ ఇది అన్నారు అనుకో. ఎందుకని అన్నావు అంటాం అంతే. అంటే అప్పుడు వయసులో అయితే ఒక దెబ్బ కూడా కొట్టేవాడేమో. కొట్టారా? పురాణ జమానా. అదే అదే కొట్టుంటారు 1800 క్రితం. అదే మంచి వయసులో ఉన్నప్పుడు. వయసులో ఉన్నప్పుడు స్కూల్లో, స్కూల్ మానేశాక ఏదో తెలియదు తప్పు చేస్తే. ఎందుకు వాడు తప్పు చేశాడు అలా? మా నాన్న తిట్టేవాడు, నీకెందుకురా తప్పు, ఊళ్ళో సమస్యలు నీకెందుకురా అనేవాడు. పాపం ఆయన మిమ్మల్ని కొట్టేవాడు కదా. కొడతాడు, సమస్య లేదు, మామూలుగా కాదు. కొడతాడు ఆయన, బాగా కొట్టేవాడు, అంత ప్రేమించేవాడు. అంటే రెండు ఒకే కలిసి ఉంటాయి. నన్నే ప్రత్యేకంగా, నా మీద ఎక్కువ ప్రేమ. మా నాన్నకి 8 మంది సంతానం. మేము మీరా? 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. నేనే ఆయన దృష్టిలో పాడైపోతున్నాడేమో వీడు అన్న ఇది ఆందోళన. చదువుకునేది నేనే మళ్ళీ 11వ తరగతి ఎక్కడ తప్పలేదు. వీడేంటి ఇలా రాత్రిపూట భోజనానికి ఆలస్యంగా వస్తున్నాడమా, పెట్టద్దు భోజనం, తిట్టేవాడు పాపం. ఆయన వేదన నాకు అప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కూడా తండ్రి కనుక అన్నుంటాడు మా నాన్న. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, దానికి రిహార్సల్స్కి వెళతాం. రిహార్సల్ చేయాలి కదా. అవును, చేయాలిగా. వెళుతుంటే అక్కడ లేట్ అయ్యింది, పెద్దలాడి వెళ్ళి నైట్ వచ్చేసేవాడిని.
వస్తుంటే మా మా అమ్మతో అన్నాడంట, అది కూడుకు వచ్చానా గుడ్డకు వచ్చానా ఎందుకమ్మా రిహార్సల్స్ అవి ఇద్దరిద్దరం అని తిట్టేవాడు. పిటి ఏమిటంటే అది కూడు గుడ్డ పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పడానికి మా నాన్న లేరయ్యా. అయ్యా ఓకే, ఎప్పుడు చనిపోయారు ఆయన? చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? ఇండస్ట్రీకి రావడానికి ముందే. ముందేనా అంటే మిమ్మల్ని కళాకారుడిగా చూడాలి ఆయన? చూడాలి. అది ఓపెన్ ద బ్యాగ్. స్వర్గం నరకం ఇంటర్వ్యూకి వచ్చే పిలిపించారు నన్ను. మీ ఆంధ్రజ్యోతి పత్రికలో అనేది ప్రకటన పడింది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కాను రంజిత్ కుమార్ గారి సినిమా, సారీ స్వర్గం నరకం అండి, దాసన్ గారిది. దానికి పడ్డప్పుడు ఓహో అది అనుకున్నారు, కానీ అక్కడ అది వినడం వేషానికి స్క్రీన్ టెస్ట్ చేశారు. డైలాగులు అది ఇచ్చారు విజయ్ అండ్ వాహినిలో. తర్వాత మోహన్ బాబు గారు, నేను అలా ఒక 10-15 మంది చేసేది. మీరు పెట్టుకుని నాకే నమ్మకం అందరికి, అందరూ అక్కడ ఉన్నవాడు టెక్నీషియన్ భుజం తట్టారు అక్కడ. అది గ్యారెంటీ గుంటూరు వచ్చాయన్న మనకేరా అది అన్నారు. కట్ చేస్తే అది మంచు భక్త చౌదరి గారు వేస్తున్నారని విన్నాము. ఇంతగాడు ఎవర్రా అని అంటే ఈయన పేరు, ఆయన అంతకుముందు ఉన్నారు కో డైరెక్టర్గా చేశారు ఆయన సినిమా. మనకు బొత్తిగా అనుభవం లేదు. అవును, తెలియదు, పరిచయం లేదు లేదు మీది. అవును, ఆయన వేశారు. చూద్దాం అతగాడు ఎలా ఉంటాడని చూశాను. నాకు పొడు ఇడుగు బ్రహ్మాండంగా ఉన్నాడు, కలరు ఆ ఇతనే రైటర్ అబ్బాయి నాకు అనుకున్నా. కానీ పిటి ఏమిటంటే ఇక నేను గిట్టి ఇలా జరిగింది అనుకున్నానండి. కొంత బాధ నా బాధ. దానికి ముందు ఒక 2 సంవత్సరాల ముందు నన్ను సి వైకుంఠరామ శర్మ గారు, గుడిపాటి వెంకటాచలం గారి నవల మైదానం అని ఉంటుంది, అవును, అది సినిమాగా తీయటానికి పేపర్ ప్రకటన ఇచ్చాను. అది చూసి నా మిత్రుడు గుంటూరు శాస్త్రి గారని, నాటకాలు మంచి ఇది డైరెక్టరు, మంచి మంచి స్టేజ్ ఆర్టిస్ట్ గుంటూరు శాస్త్రి గారు అంటారు. ఆయన చెప్పారు, ఫ్రెండ్స్ ఆయన వాళ్ళు నాటకాలు వేసిన చూడటానికి వెళ్తూ ఉండేవాడిని, ఓకే ఇది సినిమా చేస్తున్నారు దీనికి నీ ఫోటోలు పంపి, క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్స్ రెండు ఉంటాయి అది పంపించు, ఫేమస్ నవల అది మైదానం చరణ్ గారిది, అంటే అవుతుందా అన్నాను, పంపించండి అన్న పంపించాం. దాన్ని సెలెక్ట్ చేశారు, రమ్మన్నారండి. కథ అంతా సి వైకుంఠరామ సార్ అప్పుడు మామూలుగా ఒక స్టూడియో ఒకటి ఉంది, అక్కడ పిలిపించారు. పిలిపించిన క్యారెక్టర్ చెప్పారు, అమీర్ ఒక ముస్లిం క్యారెక్టర్ అది అన్నారు. అయిన తర్వాత ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే అభ్యంతరం పెట్టారు, కాస్ట్ ముస్లిం అను హిందూ అని అని ఒక ముస్లిం వాడు, అతను ఒక బ్రాహ్మణ్ లాయర్ గారి భార్యను ఎత్తుకెళ్ళడం, కనుక పేరు లేదు మార్చమన్నారు. ఆయన ఒప్పుకోమన్నారు, ఏదో చెప్పారు అక్కడ అభ్యంతరం, అది ఆగిపోయింది. అయిపోయింది ఆ సినిమా. దాని తర్వాత స్వర్గం నరకం అది ఎత్తుపోయాడు. చీచీచి మనకి ఇది పనికిరాదు అబ్బాయి మరి గుడ్డురు. ఆ తర్వాత మీ ఆంధ్రజ్యోతిలో ప్రకటన, కానూరు రంజిత్ కుమార్ గారి నిర్మాణంలో కె బాలచంద్ర గారి దర్శకత్వంలో కొత్త సినిమాకి విలన్ హీరో కావలియను అని. దీనికి నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ బాగా, దీనికి పంపించవా అన్న, రే పోవాయి లాభం లేదు అబ్బాయి అక్కడ చాలా ఉంటాయి అంటారా మన వల్ల కాదులే అని. ఆయన లేదు లేదు ఇది కె బాలచంద్ర అంటే ఆయన దగ్గర ఇటువంటివి ఉండవు, డోటి పాలిటిక్స్ ఉండవరా అమ్మాయి. ఈ రంజిత్ కుమార్ గారు కూడా మంచి ఆయనను, ఆయన ఉండదు బాలచంద్ర గారు ఏం చెప్తే అది చేయాలి వాళ్ళు అన్నారు. పంపించాం, పంపిస్తే నా మిత్రుడు ఫోటో స్టూడియో ఓనర్ ఉండేవాడు అతను తీసి పంపించాడు. వేశారట, చూశారు అన్ని ఫోటోలు పడేశారు, నచ్చక ఆయన వెళ్తున్నారట బాలచంద్ర గారు. మనకు ఆఫీసులో పనిచేసే బ్రహ్మానందం గారిని డైరెక్టర్, ఆయన ఆఫీస్లోనే ఉంటారు. ఆయన చెప్పిన మాట అదే అదే, బాలచంద్ర గారు అలా వెళుతూ ఆ డంపు ఫోటో కుప్ప ఉంది కదా ఆ కుప్పను చూసాడట, కుప్ప నుంచి 2 కళ్ళు కనపడతాను, అరే ఇది ఎడప అన్నాడట. ఓకే, అది తీసి ఆ వీడిని పంపి వీడిని పిలిపించండి, మీ కళ్ళు ఆమె నా కళ్ళు, వీడిని పిలిపించండి అంటే నాకు టెలిగ్రామ్, అప్పుడు ఫోన్లు అవును లేవు కదా, ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ కూడా లేదు. మా ఇంటి దగ్గర ఒక రైస్ మిల్ ఉంది, ముందు టెలిగ్రామ్ ఇచ్చారు, యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ అవర్ మూవీ రంజిత్ థాట్స్, మీరు ఒకసారి కలవాలి అని రాశారు. సరే ఫోన్ కూడా చేశారు, నేనే చేశాను, నంబర్ ఇచ్చారు వాడు. ఫోన్ చేసా, ఏంటి నాయన సంగతులు అంటే ఇది చెప్పారు, ఇంటర్వ్యూ మనకి సరే వచ్చాం. అక్కడికి వచ్చాక ఎలా వెళ్ళాలి, అక్కడ నా మిత్రుడు ఒకడు ఉన్నాడు పార్థ సారథి అని, చనిపోయాడు అండి నిర్మాత. రేట్ సంగతి ఇంటర్వ్యూ వచ్చింది,
అంటే ఎవరి మంచి ఇది బ్యానర్ మంచిదే అని డైరెక్టర్ గారు మంచి గొప్ప ఆయన వెళ్ళవా అన్నారు. ఎక్కడికి వెళ్ళాలరా నాకు తెలియదురా అంటే అక్కడ సరస్వతి స్టోర్స్ అని అక్కడ షూటింగ్ జరుగుతుంది. కమలాసన్ గారు, రజనీకాంత్ గారు, జయసత్ గారు అందులో యాక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలా అన్నారు. మరి నాకు తెలియదురా అంటే ఆడి కార్ ఇచ్చి నన్ను పంపించారు. అక్కడికి వెళ్ళి మనం మామూలుగా ఇలా అంటాం కదా, ఇలా అనడం లేదు, ఇది ఎక్కడికి వచ్చాకనే ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళాము. గణేష్ పాత్ర గారు ఉన్నారండి అక్కడ రైటర్. జీవా అవును సార్ అన్నాను. రాబాబు అన్నారు, కూర్చో అన్నారు. బ్రేక్ ఇచ్చారు అప్పుడే. వరసలపా అన్నారు రాజేంద్ర గారు. ఏం చేస్తావు నువ్వు, ఏం వేస్తావు? నేను డైలాగ్ చెప్తాను అన్నాను. తక్కువ ఉన్నదేదో గట్టిగా. ఆహో ఏం చెప్తావు అంటే, ఆశ్రయం అనే ఒక నాటకం వేశాం మేము ఆ క్రిస్మస్ సందర్భం. ఓకే, అందులో వినడం వేషం ఉన్నది, మంచి క్యారెక్టర్ చెప్పు అన్నారు. చెప్పాను, ఏదో చెప్పేశాము. ఓహో రైట్ రైట్. అప్పుడియా సరే, వీడిని సాయంత్రం మన ఆఫీస్కి రమ్మని చెప్పి అన్నారు. చూశారు నిన్ను సాయంత్రం మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారంటే నచ్చినట్టే లెక్క అన్నారు. ఎవరు? గణేష్ పాత్ర. ఓకే అన్నాం. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ ఆయన వచ్చారు షూటింగ్ ప్యాకప్ చెప్పినట్టు. చంద్ర అక్కడికి వచ్చాను. ఏమొచ్చానంటే చెప్పాను ఆశ్రయం లేదు మళ్ళీ. ఓహో సరే సరే. వచ్చి ఇది కిటికీ, ఇది తలుపు, ఇది చైర్ అని ఏమి లేవు అక్కడ, అదే ఊహించుకుని చేయాలి. తర్వాత తాగి వస్తాడు వీడు. తాగి వచ్చి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు ఆయన. ఈ పాత్ర గారు నాకు చెప్పారు. తాగి వచ్చి ఫోన్లో మాట్లాడారు. సరే సార్, అయితే బాగా తాగాడా తక్కువ తాగాడా అన్నారు. ఇది గమనించారు ఎవరు? బాలచంద్ర గారు. ఎన్న సొల్రారు ఎవరు, ఎన్నకే అన్నారు. ఇరుక్కున్నవారు అర్థం బాగా తెలుసు ఆయనకి. అరే ఇరుక్కున్నావా ఆయన అన్నాడు. ఏంటి అన్నారు. తాగి చేయమంటు బాగా తాగాడా తక్కువ తాగాడా ఏం చేయి, రెండు చేయమంటాడు ఇప్పుడు, రెండు చేయమంటున్నాడు అన్నాడు. అరవసర దగ్గర ఇచ్చుకున్నాం ఇది అతిగా వ్యవహరించాడు నేను అనుకున్నాను. చిచ్చిగా తిట్టుకున్నా సార్ చేస్తానా అన్న. చేసాం, ఏం చేసాం తెలియదు. బాలచంద్ర గారు అంటే పెద్ద దర్శకుడు అనేది మనసులో ఉంది, అది మాత్రం తెలుసు. తెలుసు తెలియంది ఒకటి, ఆ కసి నువ్వు చేయాలి బాగా చేసి మెప్పించుకోవాలి, అదే తాపత్రయం పట్టుదల. చేసేసాను ఆయన, ఉండి చేశాను. సెకండ్ ఇచ్చారు ఆయన బాలచంద్ర గారు. కుర్చీలో రాహు కళ్ళం నీళ్లు ఉణుకు అర్థం కాల నాకు. ఓకే ఏమన్నా అనుకుంటు పంపించండి, నా ముందు ఏం చెప్పలేదు. తర్వాత ఇక మళ్ళీ రంజిత్ కుమార్ గారు పిలిపించి నువ్వు సెలెక్ట్ అయ్యావు, మెయిన్ క్యారెక్టర్ ఇది, జాగ్రత్త అంటే గుంటూరు సార్ నాది అంటే అక్కడ చెప్పినప్పుడు వస్తా ఉండు, ఫోన్ టెలిగ్రామ్ అది ఫోన్ చేస్తాం, టెలిగ్రామ్ ఇస్తాం. ఒకసారి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది నాయన, ఇక్కడ నుంచి టెలిగ్రామ్. నేను మా గుంటూరు చెక్ పోస్ట్ దగ్గర, ఆ ట్రైన్లు లేవు బస్సులు లేవు, ఉదయాన్నే చేరాలి. నాకు ఈ టెలిగ్రామ్ లేటుగా అందింది. ఎలా ఏం చేయాలా అని లారీ ఎక్కా. లారీ ఏంటర్ అబ్బాయి అంటే ఖాళీ లేవండి అన్నారు. పైన ఉంది కదా లోడ్ ఉందంటే పదరా బాబు అని ఎక్కా. ఈయనకు వచ్చి ఘనంగా ఈయన దగ్గర, సార్ నేను లారీలో వచ్చేసాను సార్ అన్న రంజిత్ కుమార్ తిట్టారు. ఏమయ్యా నీ మీద బ్యాంగ్ చేస్తున్నావా అన్నాడు. నా మీద బ్యాంగ్ చేయటం ఏమిటి, నువ్వే మెయిన్ క్యారెక్టర్ అబ్బాయి, నీకు కావాలంటే శ్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది మనది విజయవాడలో, వాళ్ళకి చెప్తే అక్కడి నుంచి నేను కారులో పంపించాలా ట్రైన్లో పంపించా నిర్ణయించుకుంటాను, ఇంకెప్పుడు అలా సినిమాకు లిస్ట్ చేయొద్దు అన్నాడు. సరే సార్ అన్నాడు. గొప్ప మహానుభావుడు, మనసున్నవాడు. మీరేమో లారీలో కష్టపడి వచ్చినందుకు ఏదో మెచ్చుకుంటాడు అనుకున్నారు. మెచ్చుకుంటాడు కానీ అందలేదు నాకు. నేను వెళ్ళామండి, మీకున్న పద్ధతి అది తెలిసింది, తెలియదు. ఓహో ఇది డబ్బుతో కూడిన, ఎక్కువ డబ్బుతో కూడిన వ్యవహారం, నష్టపోతారేమో అనే ఆతృత కొద్ది చలో. ఫస్ట్ అవకాశం వచ్చింది. అవును. ఎంత ఇచ్చారు అప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్? చాలా రోజులు చేశాను అయ్యా, 15,000 ఎంత ఇచ్చినాడు. బాగానే ఇచ్చారు. అంటే డబుల్ వర్షన్, తెలుగు అండ్ తమిళ్. ఓకే. అక్కడ ఏమిటి, దోసకాయల పాడు లొకేషన్, అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక పరీక్ష నాకు తమిళ్ ముందు. సీమ, సరిత, మాధవి వీళ్ళు ముగ్గురు అందులో హీరోయిన్లు. ఆ సినిమాలో కూర్చుంది యంగవూర్ కన్నగి అని తమిళ్, తొలికోడి కూర్చుంది తెలుగు. గణేష్ పాత్ర గారు రైటరు. అక్కడ ఏం చేశారంటే ఫస్ట్ డే నాకు ఒక పెద్ద పరీక్ష పెట్టారు. ఒక 100 ఫారం కూడు
కింద గ్రౌండ్లో ఉంటాయి. జరిగిన సన్నివేశం ఏంటంటే అంతకుముందు నా నేను మేము ఆ ఊరిని తరతరాల నుంచి పాలిస్తున్నాం. మా నాన్నగారు నాన్నగారు అదే తాత ముత్తాతలు ఆయన ఏం చెప్పారు, అరే నాయన ఈ ఊరు నీది, ఏలుకో నువ్వు, పరిపాలిస్తానని చెప్పాడు అనమాట. అది నాటుకుపోయింది నాకు. అటువంటి నా ఊళ్ళో ఒక అవమానం జరిగింది. నా ఎలక్షన్ సందర్భంగా నా వాల్ పోస్ట్ పైన పేడ ముద్ద ఎవడ వేశాడు, ఆ కోపం కావాలి అన్నారు అన్నారు. అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది ఉంటారు పనిచేసేవాడు, వాళ్ళని అడగాలి ప్రశ్న. పైగా తెలుగు కూడా కాదు, తమిళ్ ఫస్ట్ షాట్. ఓకే, తమిళ్లో తీశారు ఫస్ట్ షాట్. ఎన్ పోస్టర్ మేళ సాని అడిందిరిచ్చి అది ఆర్పత్తున్నాయినా చాలా ఇదిగా చెప్పాలరా, అంతేగా భయపెట్టకూడదు అన్నది చెప్పారు. ఓకే, వాల్ పోస్టర్ పేద పేడ ముద్దబడింది, అది ఎవరు చూసారు, అది ఎవరు వేసారా అని అడుగు. అంటే ఒకడు వెనుక తిరిగాదు ములాలి పటామనం కొడతాం. తిరిగి ఆమె ఎన్న పట్టుకుని బడవా, ఏం చేస్తున్నావు తెలియకుండా వెధవా అని. నీ అన్నడా అంటాను ఇంకొకండి, వాడు నేను చూశానండి అంటాడు. పటామనం వాడిని కొడతాం, చూసేం చేస్తున్నావురా. ఇదంతా ఈ సీన్ ఒక షాట్గా పెట్టాను ఆయన. ఓకే, ఇదంతా బిఎస్ లోకనాథ్ గారు కెమెరామెన్. ఈ సీన్ అంతా ఒక షాట్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను, ఈ మా నాన్న నన్ను పిలిచి రే ఈ ఊరు నీది ఏలుకో అన్నాడు రా, మేము ఉన్నంతవరకు తిరిగి ఉండకూడదు అలాంటి ఊళ్ళో నాకు అవమానం జరిగింది, ఇది జరగకూడదు. ఇదేమిటంటే ఈ డైలాగ్ చెప్తూ చుట్ట కూడా తాగాలి, చుట్ట చేతిలో ఒక స్టిక్, ఈ స్టిక్ ఏమిటి ఇలా తిప్పితే కరెక్ట్గా ఒక రౌండ్ తిరిగి నా చేతిలో పడాలి, అదొకటి. చాలా పరీక్షలు పెట్టారు. చుట్ట పొగేమో ఆ పిచ్చిమండ ఆ పొగ నా కళ్ళలోకి వెళుతుంది, అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా పరీక్ష పెడుతుంది. అది స్టిక్ పొగ తమిళ్ కొత్త సమస్య అయితే చేశాను అబ్బాయి చేశాను. ఓకే అన్నారు, ప్యాకప్ చెప్పారు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం చేశా, దాని ఫలితాలు నాకేం చెప్పలా. సరే వెళ్ళాను సాయంత్రం, మారేని సుబ్బారావు గారని అక్కడ ఆయన ఇంటి మీద స్టే చేశాం దోసకాయలపల్లి. చాలా గొప్ప మనుషులు, సంస్కారం గల వ్యక్తి. ఆయన ఇంట్లో వాళ్ళ పిల్లలు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు. ఆ రూమ్కి వెళ్ళి చూసుకున్నాను, ఏంటి ఫలితాలు, ఆయన ముఖం ఆయన చేసి ఆయన ముఖం గమనిస్తున్నా బాలచంద్ర గారు, ఏం కనపడలా నాకు ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది తేడా వచ్చింది అబ్బాయి అనుకున్నాను, మందు తెచ్చుకున్నాను, మెగిడోర్ బ్రాందీ క్వార్టర్ దాగా, అప్పటికే అలవాటు ఉందా మీకు, క్వార్టర్ దాగి ఒక పేపర్ పెన్ను పేపర్ తీసుకొని, రెస్పెక్టెడ్ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ యువర్ సెలక్షన్ ఈజ్ రాంగ్ అని మీరు రాసి అని రాసేసి దిండు మీద పెట్టి బయటకు వచ్చేసాను. నవ్వలేదు ఆయన, ఏదో తేడా వచ్చింది. ఆయన ఆయన బాధ పెట్టాను నేను, పాపం అంతగా పిలిపించిన అక్కడి నుంచి. అదే కదా అనుకున్నా. ఈ విషయం అక్కడ ఉన్నవాడు చెప్పాడు, ఎవరో చెప్పారు, ప్రొడక్షన్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చిన పట్టుకున్నారు ఎక్కడ పడిపోతామని. ఎక్కడికి అయిపోవా గుంటూరు ఎడుతున్నాను అబ్బాయి నేను అన్నా, ఏ బలివాడే ఎట్టగానే అన్నారు. సరే తెచ్చారు ఈ విషయం, పడుకోబెట్టారు, పడుకున్నాను, దొబ్బులు పెట్టారు నన్ను ఎడకూడదురా సినిమా రాయిదా. సరే అని పడుకున్నాను నేను. పొద్దున్నే మళ్ళీ లొకేషన్కి వెళ్ళాను, లొకేషన్కి వెళ్ళి దండం పెట్టాను. బాలచంద్ర గారు అన్నప్పా అన్నాడు, అన్నం వెళ్ళే సార్ నీదానా, నీదానప్పా విలన్ నీదా, థ్యాంక్ యూ సార్ అన్న. అక్కడి నుంచి కథ మొదలు. ఓకే, అప్పుడు సీమా సరిత వీడిద్దరు నాకు బాగా కోఆపరేట్ చేసేవాడు. జీవా గారు బాగా కంగారు పడకుండా డైలాగ్ చెప్పండి, వెరీ గుడ్ బాగుంది సీమా సరిత వీళ్ళిద్దరు. సీమా హీరోయిన్ ఆ సినిమా, ఆ విధంగా జరిగింది నా ప్రస్థానం. ఎవరు, నా పేరు దయారత్నం. ఓకే, అసలు చర్ల ఇంటి పేరు దయారత్నం నా పేరు. ఇది బాలచంద్ర గారు పెట్టిన పేరు. జీవా నా పేరు అడిగారు, అడుగుతో నయం అన్నారు. నా పేరు దయారత్నం సార్. దయారత్నం అన్న ఎప్పుడు అన్న పద్రో అన్న, ఆయన చెప్పాడు దయా
కైండ్ రత్నం డే అది తెలియంపా என்ன వాళ్ళ అమ్మ నాన్నగారు పెట్టారు సార్ బ్రాంక్స్ క్రిస్టియన్ ఓహో సరే సరే అప్పుడు ఎవరి పేరు అని ఆయన పెన్ పేపర్ తెప్పించి గ్రీన్ ఇంక్తో జేఈఈవిఏ ఇందాప ఉంది పేరు అన్న నేను అడగల పేరు పెట్టడం ఒక సెంటిమెంట్ అట్టది నేను నాకు అభ్యంతరం లేదు సార్ నేనేం మాట్లాడలేదు అభ్యంతరం పెదాలు కూడా రాలేదు సార్ 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 అన్నాను ఇద్దాప పేరు అన్నారు సార్ అనగానే పాత్ర గారు అడిగారు జీవ సార్ జీవ అన్న జీవ మీన్స్ జీవం అంత కథకి అంత క్యారెక్టర్ తప్ప లైఫ్ అందుకాగ ఇవన్ పేరు జీవ ఓకే మా అన్న పెద్ద అన్నయ్య అయ్యా పెద్ద అన్నయ్య చెప్పాను ఒరే ఆయన నాయన అంటాడు రా నాయన మంచిదే కదయ్యా ఇది పెడితే అన్నారు సరే సినిమా వాళ్ళు ఆయన పేరు మారిస్తే సెంటిమెంట్ గొప్పది ఆయన ఆయన పెట్టారు కనుక అన్నారు ఓకే అన్నారు సో మీకు అట్లా పేరు మార్చి ఆ సినిమా తొలికోటి రిలీజ్ అయింది సినిమా బాగా నడిచింది కదా పెద్దగా ఆడలేదయ్యా ఒక మాదిరిగానా పెద్దగా ఆడలేదు బట్ గుర్తింపు అంటూ వచ్చింది నాకు మీదే మెయిన్ క్యారెక్టర్ కదా మెయిన్ క్యారెక్టర్ వాల్ పోస్టర్ చూసుకుని ఏం ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు మీరు ఎవరు వాల్ పోస్టర్లో మీ బొమ్మలు వేస్తే అద్భుతం చెప్పలేము వర్ణనాతీతం మాటల్లో వాళ్ళు నాదే హెడ్ అదే మీదే మెయిన్ కదా ఒక తెలియని ఇది చాలా సంతోషం అదే మనం ఊహించలేదు కదా అప్పటికి మీకు పెళ్ళి అవ్వాలా పెళ్లి కాలేదు ప్రేమలో ఉన్నాను ప్రేమిస్తున్నాను ఓహో ఇప్పుడు మీ కార్యక్రమానికి ప్రోత్సహించిందే ఆవిడ నేనా ఆవిడ మా స్కూలా ఆవిడే మరి మరేవాళ్ళే మీరు అంటే సినిమా చూసి ప్రేమించడం ఒకటో అలా ఉండవు నాయన ఎవరినైతే ప్రేమించాం ప్రేమించడం ఆనే పెళ్లి చేసుకున్నా మరి ఇరికిస్తారు ఓకే అప్పుడు స్వర్గం ఇదే తొలికోటి కూసింది అప్పటికే ప్రేమలో పడిపోయారు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండటం సినిమా పెద్దగా ఇది కాలేదు కాలేదు కానీ మంచి ఆఫర్లు గుర్తింపు అంటూ వచ్చింది ఎవడో జీవ ఫ్రమ్ గుంటూరు బాగా సినిమాలు వచ్చాయి తర్వాత ధవళ సత్యం గారిది రామాపురంలో సీత చందనద గొంబెయిన్ కన్నడ హీరో రామకృష్ణ గారు దానికి ప్రొడ్యూసర్ ధవళ సత్యం గారి హీరో అందులో మెయిన్ క్యారెక్టర్ ఆ తర్వాత తమిళ్లో హీరో ఒకటి వచ్చింది నాకు హీరోగా చేశాను రజనీకాంత్ గారు మేరీ అదాలత్ అని హిందీ సేమ్ సబ్జెక్ట్ నేను తమిళ్లో చేశాను బ్యాడ్ అంటే అది కూడా పెద్దగా ఆడలా ఓకే ఆ తర్వాత నల్లవనక్కు నల్లవన్ ఏవిఎం ప్రొడక్షన్ ముత్తురామన్ గారు ఎస్పి ముత్తురామన్ గారు డైరెక్షన్ అందులో విలన్ రజనీ హీరో నేను విలన్ వన్ ఆఫ్ ద విలన్ ఓకే అలా మంచిగా వచ్చాయి ఆ గుర్తింపు అదే హిట్ అయితే మరి ఎలా ఉండేది కథ అదే ఫ్లాప్ అయితేనే అన్ని సినిమాలు వచ్చాయి ఇంకా ఆ విధంగా మొదలైంది నాయన పైన సో అసలు ఏ ఉద్యోగము ఏ ఇది లేకుండా అసలు ప్రేమించడం ఎటువంటి ఎందుకు మొదలు పెట్టారు మీరు ప్రేమించడం అంటే అదే మనం మనకి ఉద్యోగం ఉంటేనే ప్రేమించాలి అన్నది సెంటిమెంట్స్ ఏమండి ఏమి ఉండవు కదా ప్రేమ అనేది వయసుందట ఎంత కబుర్లు చెప్తా ఉంటారు కదా నాయన అదే వయసు వయసు కరెక్ట్ వయసు వయసు అన్ను ఉంటాయి కదా తెలియని పిచ్చి పిచ్చి చేస్తలో కానీ నా ప్రేమ అర్థం ఉంది అబ్బాయి నేను చిత్ర పరిశ్రమకి వెళ్ళిన కొత్త రోజులు డబ్బులు లేవు కదా మన దగ్గర ఆవిడ జాబ్ చేసేది ఓహో చాలా క్యాలిక్యులేటర్ అయిపోయాడు ఎట్టబై ఎట్టేసుకుని మినిమం గ్యారంటీ ఉండేటట్టుగా అయితే ఇబ్బందిగా ఉంటే లెటర్ రాసేవాడు తనే పాపం జీతంలో ఎంత ఒక తక్కువ రూమ్ రెంట్ చిన్న రూమ్ ఉండేది అక్కడ చెన్నైలో తక్కువది చెన్నైలోనా ఇక్కడ ఆవిడ చెన్నై 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 మీకు హోటల్లోనే ఎప్పుడో ఒక హోటల్ ఉంటే అడ్రస్ చెప్పడానికి మనకి వీలుగా ఉంటుంది కదా అన్నప్పుడు ఆమె పంపిస్తూ ఉండేది మళ్ళీ అప్పుడు ఆ రోజులు ఒక 500 కాగితం కానీ 500 కన్నా పర్సు ఉంటుంది కదా వెనక భాగం పర్సులు ఇంకొక అర్ర ఉంటుంది కదా అర్రలో పెట్టుకుంటా 500 కాగితం మార్చాను ఇక ఉండను అక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది అప్పుడు వచ్చేయటమే డబ్బులు అయిపోయినాయి మన దగ్గర చలో 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 అని అలా కొద్ది రోజులు మెయింటైన్ చేసాం ఆవిడ పుణ్యం ఆవిడ పుణ్యం అంటు ఆవిడ ఆవిడ పుణ్యం సో మీరే ప్రపోజ్ చేశారు ఆవిడకి ఫస్ట్ ఏది అసలు ప్రేమ మొదలుపెట్టినప్పుడు అవును మా ఇంటి దగ్గర స్కూల్ ఉండేది బండ్లమూడి హనుమాయమ్మ స్కూల్ అని అక్కడ చదువుకునేది అది మా ఇంటికి దగ్గర అక్కడ
దారి కాసేవాళ్ళు. ఓకే, అక్కడ సుబ్బు అమ్మ కుట్టు ఒకటి ఉండే, అక్కడికి వెళ్ళేవాడిని నేను ఇది తీసుకున్నట్టు. ఓకే, ఆ విధంగా మా ప్రేమ నాయన ఆవిడ జూనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు జిల్లా గ్రంథాలయ సంస్థలో. ఓకే, ఇప్పుడు అందుకని ఆవిడ సలహాలు తీసుకుంటా ఉంటాను అబ్బాయి. ఇవాడు కూడా మీ ప్రోగ్రామ్కి ఆవిడే చెప్పి మెడ్రాస్లో సినిమా కష్టాలు మీరు కూడా అనుభవించారు అయ్యా అంటే కష్టాలు అనుభవించలేదు నాయన చెప్తేనే. గుంటూరు చాలా గుంటూరు ఇబ్బంది ఉండదు కదా. ఎన్నిసార్లు వచ్చారు అట్లా? చాలా చెప్పలేము, అలా చాలా సంవత్సరాలు తిరిగా. నీకు గుంటూరు మీద విపరీతమైన మమకారం. మమకారం, నాలుగైదు రోజులు ఇప్పుడైనా గ్యాప్ వస్తే గుంటూరు వెళతా. ఇంకెక్కడికి వెళ్ళరు? ఇంకెక్కడికి వెళ్ళాను, రీఛార్జ్ అక్కడికి వెళ్తాను. పాత ఫ్రెండ్స్, పాత ప్రదేశాలు గుర్తు తెచ్చుకుంటూ చిన్నప్పుడు ఏం చేసింది అన్ని గుర్తు తెచ్చుకున్నా. ఈ రోడ్లు ఏం చేశాను, ఆ రోడ్లు ఏం చేశాను, ఎవరిని కొట్టా, ఎవరితో కొట్టించుకున్నా, అలా అలా గడిచిపోయింది. తర్వాత ఇక్కడికి అన్నారు, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా రాలేదు, అయ్యో ఎవరున్నారు మరి అక్కడ హైదరాబాదు మనకి అనుకున్నాను. అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు నేను రూమ్ షిఫ్ట్ అవ్వడానికి ముందు నా దగ్గర దాసరి నాయుడు ఒక సినిమా కూడా చేసాము అప్పట్లో. అక్కడ శ్రీహరి పరిచయం అయ్యాడు నాకు. శ్రీహరి నా రూమ్లో ఉన్నాడు కొన్నాడు, అక్కడ నాతో పాటు ఉండేవాడు. హోటల్ ఫుడ్ కాదు, వండుకోవడమే ఉదయాన్నే. అబ్బాయి నేను ఉదయాన్నే షూటింగ్ లేదనుకోండి, ఉదయాన్నే టమాటాలు పచ్చిమిరపకాయ తెచ్చుకోవడం, రైస్ పెడతాం, కూరలు కట్ చేయమని చెప్తాను వాడికి, పంచుకోవటం డ్యూటీలు, వండుకోవటం తినడం, అలా కొన్నాళ్ళు ఉన్నాం. తర్వాత షిఫ్టింగ్ అన్నారు. అమ్మా సరే వెళ్తాం అన్న, మరి షిఫ్టింగ్ హైదరాబాద్ శ్రీహరిది, నేను వెళ్తానన్న. ఓకే నాన్న అన్నాను. శ్రీహరి ఇక్కడికి వచ్చాక తను అన్న నువ్వు ఉండొచ్చు కదా, హైదరాబాద్ రావచ్చు కదా, అంటే ఎక్కడ ఉంటావు నువ్వు రాన్న నేను చెప్తాను అన్నాడు పాప శ్రీహరి. గట్టిగా మాట చెప్పి నాకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక రూమ్ ఒకడు, ఇల్లు ఒకడు, ముందు వాళ్ళ ఇంట్లోనే ఎప్పటికీ అతను పెళ్లి కాలా ఇంకా శాంతితో అక్కడే ఉన్నాం కొన్నాళ్ళు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత నేను పెళ్లి చేసుకోబోతున్నాను శాంతిని. ఓకే నాయన, ఆల్ ద బెస్ట్. అంటే నీకు ఫలానా సిఐటి నగర్లో, నేను ఇందిరా నగర్ ఇక్కడ, అక్కడ ఒక ఇల్లు చూశాను, అక్కడ ఉండండి అన్నాడు. ఓకేనా, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం ఒంటరిగా. ఓకే, ఇప్పుడు మీకు ఈ అలవాటు ఎట్ట వచ్చింది ఇండస్ట్రీలో? ఏ అలవాటు? ఎరానైనా ఓకే అబ్బాయి ఇట్లాంటి ఏం మరి నాకు అక్కడ మరి అక్కడేమో కొద్దిగా పెద్దవాళ్ళని ఇట్లా ఎరానైనా అన్నా అంటే కోపం కదా వాళ్ళకి, వచ్చేది కదా. పెద్దవాళ్ళు ఎందుకంటాను ఎరానైనా అని అనలేదు. మీరు ఉన్నారు ఏంటి బాబు అంటాం, ఏనాయనా అంటాం, ఎర్రా అనం. ఓకే, చిన్నోడు అన్నాడు ఏనాయనా అంటాం. ఓకే, అది అభిమానం, అది అంతే. ఏంటి బాబు ఏంటి అబ్బాయి అనేది నాకు తెలియకుండా వస్తుంది. ఏంట నైనా అనేది నా తొలికోడి సింధులో ఊత పదం, ఆడు తమిళ్లో ఎండ నైనా. యారిమా ఇరుక్కర ఎడతలో ఇరింది వణక్కం పోడరా, యారిమా అంటే ఉన్న చోటు ఉండే వంకదండం పెడుతున్నాడు ఎవడరా వీడు అంటాను. డైలాగ్ ఉంది, వాడు మేడ పైనుండి ఇలా చేస్తాడు, ఎవడరాడు ఎవడు అక్కడుండి ఇలా అంటున్నాడు, అహంకారం అంటే. ఆ క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఎదురు రాకూడదు ఎవడు. అదే అర్థమైంది. ఎడ్ల బండి వస్తుంది అనుకోండి, ఎడ్ల బండి మీద నుంచి దిగి ఎడ్ల బండిని పక్కన ఆపి మీకు నడుచుకుంటూ వెళ్తాను నేను. అలాంటి క్యారెక్టర్ అక్కడ అలవాటు అయింది కొంత, ఈ నాయన అనే పదం. ఓకే, అట్లా వచ్చిందా? అలా కూడా వచ్చింది. సో ఖాళీగా ఉన్నప్పుడు గుంటూరు ఇటు హైదరాబాద్ షెడ్యూల్ చేస్తున్నారు ఇప్పటికీ అంతే. కానీ మామూలుగా సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మకి ఎవరో ఒక పట్టారంత ఇదిగా నచ్చరు, కానీ మీరు నచ్చారు. మంచి ప్రశ్న వేశారు నాయన. ఏంటి మీలో ప్రత్యేకత ఆయన గమనించింది ఏంటి? అదేదో మీరు అడగండి సార్, నేను చెప్తాను నాకు తెలిసింది. చెప్పిన సినిమాలు తగ్గినాయి నాకు, తగ్గినాయి అంటే నేను ఇక్కడ ఉండి మనం ఫైట్ చేయలేము అంతే కదా. సరే గుంటూరులో ఉన్నాం, అప్పుడు జరిగిన సంభాషణ అట ఇక్కడ కృష్ణవంశీ గారు ఆయన ఫస్ట్ ఫిలిం గులాబీ, గులాబీ అనే కథకి ఒక విలన కావాలి ఎవడు అని వెతుకుతున్నారు. కృష్ణవంశీ గారు గుర్తుకొచ్చారు నన్ను. ఎప్పుడు పాండి బజార్లో అక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ చూసాయట. సరే జీవ ఆయన ఒకడు ఉన్నాడు, వాడిని పిలిపించుదామండి అన్నాడు రాము గారితో. సరే రాము గారు హిందీ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా అప్పట్లో, మరి హిందీ వాడు ఉన్నారు కదా, ఇప్పుడు జీవాణి సినిమాలు కూడా లేవు, అతను అక్కడ గుంటూరులో ఉన్నాడయా, ఈ హిందీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అంటే నాకు జీవాయే కావాల. సరే ఎక్కడ ఉన్నాడు రా అని కనుక్కున్నారు, గుంటూరులో ఉన్నాం. వాడు ఫోన్ చేశారు, నంబర్ తీసుకొని ల్యాండ్ లైన్ ఇస్తాం కదా, మా ఇంటి దగ్గర రైస్ మిల్, వాడు ఫోన్ చేశారు
ఫోన్ చేస్తే వాడు ఇంటికి వచ్చి రైస్ మిల్ పని చేసే కుర్రాడు మా ఇంట్లో చెప్పాడు. ఇట్లా మీకు ఫోన్ వచ్చిందమ్మా హైదరాబాద్ నుంచి. ఎందుకు అంటే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ నిర్మాత కృష్ణవంశీ సినిమాలో నీ అబ్బాయి వెళ్ళినంట అంటే ఎవరు ఏమో ఎట్లా మరి ఎక్కడ ఉన్నాడు నేను లేను ఎక్కడో శంకర్లా సెంటర్లో ఎక్కడ కూర్చున్నాం బార్లో ఎక్కడో మా పేటలో రిక్షా మా ఇంటి ముందు చెడతాయి కాబట్టి రిక్షా కుర్రాడు చెప్పి వరే వెళ్ళి చెప్పరా తొందరగా ఎక్కడ ఉంటాడంటే వాడు తిరిగి తిరిగి పట్టుకున్నాడు అన్న నీకు ఫోను వచ్చాం ఇట్లా సంగతి అన్నారు నంబర్ ఇచ్చా నేను మాట్లాడాను ఏంటండి అంటే ఇట్లా సంగతి అన్నారు ఓకే వస్తున్నాను బయలుదేరాను వచ్చాక అక్కడ ఆఫీస్ రాము గారు ఆఫీస్ ఉంది అప్పుడు రోడ్ నెంబర్ 3 అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత గులాబీ కథ చెప్పారు ఇది మీ క్యారెక్టర్ ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పాం అందరూ యాక్ట్ చేసాము రాముగారు దానికి సంబంధం అంటే ఆయన ప్రొడ్యూసర్ రాముగారు ఏబీసీ అది అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ వాళ్ళిద్దరు సంయుక్తంగా నిర్మించిన చిత్రం అనుకుంటాను అది నచ్చింది రాముగారికి అక్కడ నచ్చాను బాగా చూశారు అదే హిందీలో కూడా చేశారు అమితాబ్ బచ్చన్ గారు చేసినట్టు ఉన్నారు ఆ సినిమానే గులాబీ ఆ విధంగా నన్ను మెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన సత్య అనే హిందీ ఫిల్మ్కి నన్ను పిలిపించారు మళ్ళీ అవును మళ్ళీ హిందీ హిందీలో కూడా మీరే చేశారు సత్య అండి చక్రవర్తి చక్రవర్తి హీరో కాదు వన్ ఆఫ్ ద హీరో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అందుకు పిలిపించారు నన్ను అక్కడ అక్కడ ఇంప్రెస్ అయ్యారు బాగా ఇలా ఇలా చేయమని సత్య తర్వాత అప్టక్ చెప్పన్న ఒకటి నాన్న పటేకర్తో ఒకటి చేశారు తర్వాత ఇది అమితాబ్ బచ్చన్ గారు సర్కార్ 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 అందులో స్వామి క్యారెక్టర్ అది ఆయుధాలు స్వామి ఒకడు ఉండేవాడు పాత రోజుల్లో ఆయుధాలు కర్మాగారం ఏదో ఉంటుంది అన్నారు ఆ క్యారెక్టర్ చెప్పారు ఆయన అది చేశాను ఆయన నచ్చింది ఆయన నాకు ఒక దురలవాటు ఉంది యాక్ట్ చేశాక దర్శకుడు ముఖం చూస్తా ఇప్పుడు అందరూ ఇది చూసుకుంటున్నారు ఇది ఇందులో స్క్రీన్ చూసుకుంటున్నారు నేను దర్శకుడు ముఖం గమనిస్తాను అతగాడు ఎక్స్ప్రెషన్ ఏడు గమనిస్తా ఇప్పటికి కూడా అక్కడ చూడడం అయ్యా జీవా ఏం చేసి అక్కర్లేదు ఆయన ముఖం చూసి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడ ఒక సీను పెద్ద డైలాగ్ సీన్ పేపర్ అండి కోట శ్రీనివాస్ గారు ఆ హిందీ విలన్స్ అందరూ ఘర్షణ పడుతూ ఉంటారు విలన్ ఏం చేయాలి హీరోని ఏం చేయాలి అమితాబ్ బచ్చన్ ఏ విధంగా అరుస్తూ ఉంటారు అంతలో నా ఎంట్రీ నా అది కూడా ఇది లెంగ్తి డైలాగ్ ఉంటుంది సీన్ పేపర్ చూశారు ఆయన ఇంతెందుకు వీడందరూ వాడిని చంపాల్సింది ఎప్పుడు లేట్ చేసాం అది ఇది అంటున్నారు ఏ అని వీడొచ్చి స్వామి వచ్చి వీడేదో హితోపదేశం అలా కాదురా ఇలా ఇలా పథకం అని సీన్ పేపర్ అంతా ఏం జరుగుతున్నాయి యార్ సిర్ఫ్ ఏకీ డైలాగ్ బస్ అని ఆయన కొట్టేసి వాళ్ళు అరుస్తున్నప్పుడు నా ఎంట్రీ ఏ కుత్తే అరే కుక్క అంతకుముందు ఏం రాశారంటే కుత్తే బౌక్తే కుక్కలు అరుస్తాయి మనుషులు మాట్లాడుకుంటారా ఎందుకు మీరు ఎలా అరుసుకుంటున్నారు అన్నది డైలాగ్ అది తీసేసి ఈ భావన వస్తుంది కదా ఏ కుక్కలారా అంతే అంటే సరిపోతుంది కదా అంతే సింపుల్ అని చమత్కారం ఈ విధంగా కూడా ఆయన నాగు వచ్చాడు ఎవరు వర్మ వర్మ గారు అలా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా 2-3 తర్వాత ఆయన ద్వారా హిందీ సినిమాలు 4-5 వచ్చింది అది సో ఇద్దరికి ఒకళ్ళు నచ్చారు నచ్చాం బాగా ఆయన మహానుభావుడు ఫస్ట్ నేను తీసుకెళ్ళి పరిచయం రాము గారు రా అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి నేను నమస్కారం సార్ ఇసుకా నా జీవా అరే ఇసే కొన్ని అయ్యా యార్ ఇసుక ఫిల్మ్ దేకాహం అని అంటే నాది గులాబీ చూశారు ఓకే ఆయన ఫిల్మ్ చేద్దాం ఉద్దేశంతో గులాబీ చూశారట నేను షాక్ నన్ను ఎలా చూశారు ఎప్పుడు చూశారు చూస్తే గులాబీ చూశారు ఆయన గొప్ప మనిషి చాలా సింపుల్గా అప్పుడు ఎంత వచ్చేది మీకు రెమ్యునరేషను అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ రోజు కాదు సినిమాకి సర్కార్ సినిమా స్టేజ్కి వచ్చినప్పుడు బాగానే ఇచ్చారు నా ఆయన కూడా బాగానే ఇచ్చారు 40-50 ట్రీట్మెంట్ చాలా చక్కగా ఒక కారు ఇచ్చేవాళ్ళు ముంబై హోటల్ కదా ఆ హోటల్ని దిగిన తర్వాత నేను చెప్పేంతవరకు డ్రైవర్ వెళ్లకుండా ఆ సార్కి ఏం కావాలి అన్నీ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళు ఓకే మనకేంటి ఒక మందు కొంచెం అంతే ఇంకేమన్నా భోజనం అంతే చలో అంటాను సిగరెట్ ప్యాకెట్ ఏదో తిప్పించుకోండి మరి ఏది వదిలేమని మీ ఆవిడ ఎప్పుడు గొడవ పెట్టలేదా పద్ధతి హద్దుల్లో ఉంటాను సుమా లెక్కలు ఉన్నాయి లెక్కలు కూడా అంతే అలా అని ఇప్పుడు నా అయితే ఉందనుకోండి అందులో నాట్ అలౌడ్ ఎవరు నాది సిగరెట్ తాగని బయటకు వెళ్ళి తాగుతాను అచ్చా సిగరెట్ బయటకు వెళ్ళి తాగుతారు ఇంట్లో తాగను మందు లోపల మందు గదిలో బయటకు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంట్రీ గబక్కన వచ్చేస్తారు ఓకే అదంతా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఆడుకోవటం కాలక్షేపం
సో అట్లా మీకు రామ్ గోపాల్ వర్మతో మీ ప్రయాణం సాగింది. అవును. మీకు సినిమాల్లో చాలా ఎవరికైనా సరే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కదా, అట్లాంటప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆదుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు? నన్ను నేనెవరిని అర్థించలేదు, నన్ను ఎవరు ఆదుకోలేదు. అంటే లేవన్నప్పుడు సైలెంట్గానే ఉన్నాను, వెళ్ళిపోయామండి చెప్పాను కదా మీకు. గుంటూరు వెళ్ళిపోయాడు. గుంటూరు ఏం చేసేవాడు గుంటూరు వెళ్ళి? ఏమీ ఉండదు. ఏముంటుంది సైలెంట్ ఏమి ఉండదు. అంటే మనం ఒకడు భారం అవటం నాకు ఇష్టం లేదయ్యా. ఓకే ఎవరికి ఇక నా మిస్సెస్ అని ఆమెను భరించేది అసలు మామూలుగా భార్యను భరించేవాడు భర్త అయితే రివర్స్ నా రివర్స్ ఆవిడ నన్ను భరించేది మామూలు నాని ఎక్కువ భారం వేసేవాడిని కాదు. జీతం వచ్చిన రోజు ఒక 400-500 తీసుకుంటాను తీసుకోను. అప్పుడు సినిమా లేదు, అప్పట్లో సినిమా లేకపోతే. కానీ 400-500 ఈ మందుకి ఎట్లా సరిపోతాయి నెల మొత్తం? ఎంత తక్కువ కదా రేట్లు ఇప్పుడు కదా రేట్లు పెరిగినాయి. అచ్చా తక్కువ కదా నాయన, అది కూడా గ్రహించాలి మీరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు మహానుభావం, నేను అప్పుడు గుంటూరు వేషాలు అది గుంటూరు అన్నాను కదా. కృష్ణ గారు ఒక ఆయన వర్మ తర్వాత కృష్ణ గారు, కృష్ణ గారు అండి మర్చిపోయి చెప్పడం సారీ క్షమించాలి. ఆయన కూడా పిలిపించేవాడు జీవా ఉంటాడు వెతికి మరీ పట్టడం. తర్వాత మేడం విజయ నిర్మల గారు ఆవిడ ఒక వీళ్ళు ప్రత్యేకంగా మీ మీద చాలా చేశాను వాళ్ళకి వాళ్ళు ఒకళ్ళు. తర్వాత సుబ్బరాజు గారు ఒక నిర్మాత, చాలా సినిమాలు చిన్న చిన్న సినిమాలు కంటిన్యూగా మొదలవుతాయి, ఫ్యాక్టరీ లాంటిది. ఆయన ఒక ఆయన. ఓకే. పిసి రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక ఆయన. అలా కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మీకు పిలిపించేవాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ గులాబీ ఆడింది. తర్వాత విలన్గా ఉంటున్నప్పుడు నా ట్రాక్ వాటి కామెడీ, నా లాంటి ముఖం ఉన్న వాడి చేత కామెడీ భరించడం అంటే ఇబ్బంది అనుకుంటున్నా నేను. కానీ అది సక్సెస్ అయింది కదా. అదే గమ్మత్తు పెద్ద వంశీ గారు, నేను కన్నడ సినిమాకి వెళ్ళాను, 5 భాషల్లో చేసే అసమా సినిమాలు. నేను కన్నడ భాషకి కన్నడకి అక్కడ ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నా, ఒక నైట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు 10:30 ఆ ప్రాంతంలో ఫోను, హలో ఎవరండి అన్నా. నేను వంశీని డైరెక్టర్ని అన్నా. నమస్తే సార్ అన్న, ఏం చేస్తున్నారు మీరు అన్నారు. నేను మందు కొడుతున్నాను సార్ అన్న. ఇదేమాట ఎన్నో పెద్ద 3 దాటింది సార్ అన్న, మీరు కామెడీ చేస్తున్నారు. ఆయన గమ్మత్తుగా ఉంటాయి మాట తీరు, మీరు కామెడీ చేస్తారు. కామెడీ నాకు తెలియదు సార్, నేను చెప్పినట్టు చేయండి సార్. సార్ చేస్తాను సార్ అన్న, మంచి క్యారెక్టర్ జీవా గారు రండి. అసలు మామూలుగా ఏం చేస్తున్నారు మీరు అంటే పడుకోబోతున్నాను అనొచ్చు కదా, మందు కొడుతున్నాను అంటాం ఎందుకు? నేను ఎందుకు అబద్ధం ఎందుకు చెప్తున్నా? అదే అదే అసలు ఏం చేస్తున్నాను అదే చెప్తాను. అదికే నేను ఏం చేస్తున్నానో అదే చెప్తాను. మళ్ళీ అది మళ్ళీ మరో రోజు గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ వాడు కోసం నేను గుర్తుపెట్టుకుని అప్పుడు ఏం చెప్పాను నేనకి? ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ గారితో ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్పాలి? తొట్టరపాటు ఉండదు కానీ ఆయన పొరపాటు ఉండదు. అవును నేనేం చేశాను అదే చెప్తా. ఓకే ఇంకెవడో ఉండి అరే కాదురా జీవన్ ఈ పని చేసేది ఏం తప్పు చెప్తున్నాడు అనుకుంటాడు వాడు. ఎవరు వాడికి అవకాశం ఎందుకు ఇవ్వాలి? సో నా లెక్క సో అందుకని అన్నారు కామెడీ. కామెడీ వచ్చాము మన ఇక్కడ సారథి స్టూడియో, నన్ను తీసుకెళ్ళారు ఈయన వంశీ గారు రా అన్న. ఇద్దరం కారులో వెళ్ళాం, ఒక మంగళ షాపుకి తీసుకెళ్ళాడు. కట్ చేయండి అన్నారు వాడు, డిప్ప కటింగ్. నాకు చాలా జుట్టు చాలా చక్కగా ఉండేది, అద్దంలో చూసుకున్నాను ఆయన చూశాను. సూపర్గా ఉంది అన్నాడు, కడుపులో ఉంది. సరే సార్ అన్న, సైలెన్స్ అనుకున్నారు లోపల. తర్వాత సినిమా షూటింగ్ అక్కడ మహానుభావుడు, ప్రతిదీ ఆయన నేర్పారండి. మోడరేషన్ ఇది ఇలా వాళ్ళకి చెప్పారు, ఇలా ఇలా మీ ఫేస్ ఇలా ఉంటుంది, ఇది ఇది చెప్పేటప్పుడు అలా కాదే ఇలా ఇలా ఉండండి సార్ సార్. అది నాకు అది నన్ను మూడు చేశారు పద్ధతిలో. ఓ డైలాగ్ ఎలా పలకాలి, ఎలా అయితే బాగుంటుంది చెప్పేశాం. సినిమా హిట్. ఆ దెబ్బ కానీ కామెడీ సినిమాలు వచ్చేసినాయి వరుస పెట్టి వచ్చేసి. గమ్మత్తు విషయం చెప్తా, అప్పుడు నేను ట్రైన్ ఉండేది మా గుంటూరు చైర్ కారు గుంటూరుకి, గుంటూరు దాన్ని వెళ్తూ ఉండేవాడిని. నేను ట్రైన్లో వెళుతున్నప్పుడు పరామర్శిస్తా, హలో బాగున్నా బాగున్నా, కొంచెం ఒక శృతి మించిద్ది ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తారు, మళ్ళీ అనలేము. మరి డబ్బులు పెడితే వచ్చేది కాదు కదా పాపం, ప్రేమ వాళ్ళని నిరాశపరచకూడదు. అవును ఏ రాజకీయ నాయుడు దగ్గర కూడా వెళ్ళరావు. అవును కరెక్ట్. అలా వస్తారు, దాన్ని మనం ఇచ్చేయకూడదు, కొంచెం భరించాలి భరించాలి భరిస్తాను.
కానీ నాకేమిటంటే అదృష్టం కొంచెం శృతి మించుతుందరూ వస్తున్నారు వీడంటే కొంచెం ఇలా కూర్చుంటారు. అప్పుడు ఎవరు దగ్గరకు రారు, కళ్ళు పెద్ద సీరియస్గా ఉంటాను, ఎవరు రారు. అలా ఉండే జీవ ఈ కామెడీ సినిమా రిలీజ్ అయ్యాక కూర్చున్నానండి చైర్లో, వెళుతున్న ట్రైన్, ఒక ఆవిడ వచ్చింది, ఒరే అబ్బాయి టప్పామని ఇక్కడ కొట్టింది గుడి మీద. ఒరే అబ్బాయి మరే చేసావురా నువ్వు కామెడీ, ఎంత తేడా వచ్చింది కామెడీ వేషం వల్ల జనాల్లో, నన్ను పలకరించడానికి దగ్గరకు రావడానికి ప్రయత్నించే మనుషులు పెద్ద ఆవిడ, ఒరే అబ్బాయి ఏం చేశారా కామెడీ, మరే చేసావురా, ఆహా కామెడీ వాళ్ళు ఇదొక సుఖం కానీ గుడి బయలింది కదా, అది ఒకటి గమ్మత్తు. కబడ్డీ కబడ్డీ అది హిట్. వంశీ గారిదేమో ఇది, తర్వాత ఈ పూరి జగన్, ఈ మూడు సినిమాలు హిట్ అయినాయి నాకు. కామెడీది కామెడీ రోజు వరుసగా హిట్. ఇక అప్పటి నుంచి ట్రాక్ ఎలా మార్చారు, ఇక దర్శకులు ఓహో వీడి చేతి జీవించుకోబోతున్న నిర్ణయానికి వచ్చేసి అలా. సో ఇంకో కొత్త దశ మొదలైంది అంతే. ఇప్పుడు మీరు అంతకుముందు విలన్ క్యారెక్టర్ వేసేవాళ్ళు కంటిన్యూగా పక్క, అవును, అది కూడా కొన్ని సినిమాల్లో పరమ కిరాతకమైన విలన్, అవును, అటు ముఖ్యంగా మృగం లాంటి సినిమా. అది నా ముఖం సహకరించింది, నా ఫేస్ ఆఫ్కోర్స్. అలాంటి క్యారెక్టర్లు వరుసగా వేయటం వల్ల మీ మీద ఏదైనా ప్రభావం పడుతుండేదా? ఏంటి అంటే అర్థం కాలే, అంటే అట్లాంటి ఆలోచనలు కానీ అవి కానీ రోజు అయ్యే చేసి 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 ఇప్పుడు క్యారెక్టర్ చేసి 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 ఆ పాత్రల యొక్క ప్రభావం అది అసలు పడన అవకాశమే లేదు. అది నటన, నటనే కానీ కొంతమంది చెప్తుంటారు ఏంటంటే ఆ పాత్ర ప్రభావానికి లోనైపోయింది. ట్రాష్ ట్రాష్ అదంత అబద్ధం, నేను ఒప్పుకోను, అది అబద్ధం అంటాను. పాత్ర చేస్తే నువ్వు ఆ పాత్రలో నేను కృష్ణుడు వేషం ఇస్తే కృష్ణుడా పెడతా ఉంటాను అని కాదు. ఇలాంటి మహానుభావులు ఉన్నారు, రామారావు గారు అంటే నేను విన్నాను, ఆయన ఒక పాత్ర చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిష్ఠ ఉండేవాడు విన్నాను. అవును, చేసే అదృష్టం అయితే నాకు రాలేదు. నాగేశ్వరరావు గారితో చేశాను పాత్రలు అనిష్టం, మహానుభావులు వాళ్ళు, నేను వాడడం కాదు. కానీ ఇప్పుడు ఆయన నిష్ట పాటించేవాడు, ఆయన పాత్ర పోషించినప్పుడు నిజంగానే కృష్ణుడు అనుకున్నాను, అది అర్థం ఉంది, వాడు మహానుభావులు. అంతే మీరు అన్నట్టుగా నేను విరణ వేషాలు వేస్తాను కనుక విరణ లాగానే ప్రవర్తిస్తున్నాను, అది అమాయకత అంటారు ఇక వాడు. మీరు అన్నది కూడా విరణ వేషాలు బయట కూడా ఏంట్రో ఏంట్రో తెచ్చిపెట్టుకున్నట్టు అవి తండదండి, తంతరు పట్టుకుంది, తంతరు అక్కడంటే చెల్లుబాటు, అక్కడ మీ కెమెరా ముందు అక్కడ యాక్ చేసి డబ్బులు ఇస్తారు. ఎక్కడ తనది విలన్ల విషయం వచ్చినప్పుడు స్వీయ అనుభవం ఎట్లా ఉంటుందంటే, ఈవెన్ నిజ జీవితంలో కూడా ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ లీడర్లు ఉన్నారు అనుకోండి, బాగా నోన్ పాప్ ఫ్యాషన్ లీడర్లు బయటకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కొంచెం దూరంగా జరగటం ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది, వాళ్ళ గురించి గుసగుస మాట్లాడుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే సినిమాల్లో విలన్గా అందుతో మీరు ఈ కళ్ళు ముఖ్యంగా ఆ కళ్ళతోటి మీరు వేసిన కొన్ని క్యారెక్టర్లు విలన్నిజం ప్రదర్శించడం చూసిన తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, షాపింగ్కో లేదు ఇంకో దగ్గర ఇంకో దగ్గర హోటల్స్, మిమ్మల్ని చూసి అట్లా ఎవరన్నా కొంచెం జంకిన వాళ్ళు ఉన్నారా? కెమెరా ముందు వేరు, నేను బయట అసలు ఎవరిని కళ్ళలో కళ్ళు పెట్టి చూడను, దాదాపుగా ఎవరిని ఇలాగ కూడా చూడను, తలకాయ ఎంచుకుని వాళ్ళు తవా ఉంటాను. ఇది నా గమ్యం అనుకో, అక్కడ తలెత్తాను, ఇది షాపా, అది షాపు, అక్కడ కూడా మామూలుగానే ఉంటాను. అసలు ఆ ఛాయలు ఎక్కడ పడనివ్వను. సో రానివ్వరు కానీ మిమ్మల్ని చూస్తారు కదా, గమనిస్తారు కదా పక్కన ఉండే వాళ్ళు. అవును అయినా గమనిస్తారు వాళ్ళు, అంటే ప్రేమకు పలకరిస్తాను. అక్కడ ఒక విధంగా అక్కడ కూడా నటించాల్సి వస్తుంది ఒకసారి, అంత సహనం కూడా కూల్పోయి నేను అంతేగా మరి అనే చోట అంటాం తప్పదు. ఇప్పుడు మీరు విలన్గా కమెడియన్గా రెండు చేసి మీ పాత్ర వరకు, మీరు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర వరకు న్యాయం చేస్తూ వచ్చారు, కానీ బెస్ట్ విలన్ అంటే టాప్ విలన్ టాప్ కమెడియన్ అనిపించుకోలేకపోయారు ఎందుకని, అది లోటు లేదా వెళ్తే? మంచి మంచి ప్రశ్న వేశారు. మీకు తెలుసు అండి నేను చెప్పడం ఎందుకని, గుర్తింపు అనేది ఈ ఏదంటారు మీరేమన్నారు, ఉత్తమ విలనా అంటే గొప్ప విలను అంటే టాప్ విలన్ అంటారు కదా ఈ సినిమా భాషలో చెప్పాలంటే, ఎవరు జనమా లేకపోతే సినిమా ఇండస్ట్రీ జనం, సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక ఆర్టిస్ట్గా మనం కూడా సాగిస్తున్నాను నేను, అంతవరకు దోకా లేదు. కానీ ఒక ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ కావాలంటే జీవాన్ తీసుకోవాలి, లేదా మెయిన్ కమెడియన్ కావాలంటే జీవాన్ తీసుకోవాలని లేకుండా ఆ స్థాయి తెచ్చుకోలేకపోయారు ఎందుకని? మరి అది నాలో ఏమో ఉండొచ్చు, దాని ఏముంది నాలో ఏదో ఒక వెలితి ఉండొచ్చు, పరిపూర్ణత న్యాయం చేయలేడేమో జీవా ఉండొచ్చేమో. అప్పుడు నాకు ప్రశ్న ఉద్భవిస్తుంది, మరి బాలచంద్ర గారికి ఎలా నచ్చాను,
అదే కదా, ఈయనకి ఎలా నచ్చాను రాము గారు పిలిపించాడు ముంబై ఆర్టిస్ట్ లేఖన అదే కదా అనిపిస్తుంది. అనిపించి ఓహో వీళ్ళకి నేను నచ్చలేదేమో, ఓకే నచ్చలేదు నిరాశ ఏం కాదు, దానికి మనం ఏం చేయలేము. లేదా మీ విషయంలో ఏమైనా చిన్న చూపు ఉందా? అదే నాకైతే అనిపించలేదు. చిన్న చూపు అంటే మీరు సినిమా ఇండస్ట్రీ గురించి చిన్న ఉండాలి అని తెలుసు, మీకు తెలుసు నాకు తెలుసు. నాకు ఓపెన్గా చెప్పడం నాకు అభ్యంతరం లేదు అడగడానికి, మనసులో మాట అర్థమైంది నాకు. కాకపోతే మీకు దానివల్ల నష్టం జరుగుతుంది, ప్రభావం లేనిది ఎక్కడ నాయన ఉంటుంది, నేను కాదనను. అంటే వాడు కూడా ఆ దృష్టి చూడాలి, బాలచంద్ర గారు చూసినట్టు. అదే నేను చెప్పేది, ఆయనకి ఆ దృష్టి లేదు, మీరెవరో తెలియదు. అందుకని ఆయన ఒక కళాకారుడుగానే చూశాడు, ఇచ్చేసాడు అవకాశం. ఇంకోటి చిన్న మాట చెప్పడం మర్చిపోయాను, మన ఈ రెండు సినిమాల గతం అనుభవం వల్ల అక్కడ చాలా కాస్ట్ ఫీలింగ్లు ఉంటాయని అది ఇది అన్నారు నా మిత్రులు. ఎక్కడ సినిమా ఇండస్ట్రీ? మా గుంటూరులో. అదే సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. అనుభవం నరకమన్ను దీన్ని ఆగిపోయినాయి కదా. అంటే నేను ఆ బాలచంద్ర గారు అడగకపోయినా ఏం చేశాను సార్, నా పేరు దయారత్నం చెప్పాను కదండి, రూమ్కు రిహార్సల్ అన్నారు అక్కడ కూడా చెప్పాము, రిపీట్ దయారత్నం, ఐఎమ్ క్రిస్టియన్ అన్నాను. తేవయ్యా ఇది ఎన్నసారం ఏంటి చెప్పేది? అదే కదా పాత్ర గారిని అడిగాడు అన్నాడు అన్నాను. ఎందుకు అడిగి ఎందుకు చెప్తున్నాడు అని అతను చెప్పాడు. మీరేమో ఫెయిర్గా ఉండటం కోసం, మళ్ళీ రేపు అన్నాడు ఏమో తేడా రాకుండా చెప్పడం మంచిదే కదా. అవునా, దాంట్లో అసలు సిగ్గుపడాల్సింది ఏముంటుంది? లేదా ఇతరత్ర న్యూనతాభావం ఎందుకు ఉండాలా? అంతే అది మీరు మీరు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మీరు ఆర్టిస్ట్ అండి. అవునాయన అంతే, మీ దగ్గర టాలెంట్ ఉంది, పనికి వస్తే నేను పెట్టుకుంటా, లేకపోతే లేదు. అంతే నేను అనుకుంటాను, అదే నేను అనేది. కానీ అవలక్షణాలు కొన్ని ఉంటాయి కనుక అన్ని చోట్ల ఉంటాయి. మీ ఒక సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడను, ఈ అవలక్షణం వివక్ష అనేది అన్ని చోట్ల ఉంటుంది కనుక ఆ వివక్ష మీ మీద కూడా పడిందా ఈ పరిస్థితి? మీరు మీకున్న టాలెంట్కి వివక్ష పడదు. ఇప్పుడు మీకు ప్రతికూలం ప్రతివాడిని మీరు దగ్గర చేరదీసుకు తప్పేమి లేదు, వేరే వాడిని ద్వేషించకుండా దూషించడానికి ద్వేషించడానికి హక్కులు మాత్రం లేవు. అవును, ఎక్కడ ఏ శాస్త్రంలో కూడాను. అవును, వీడు అది ఇడిదని కదా, వృత్తుల కోసం ఆయా కులాలను ఏదో నిర్ణయించారు, అదే నువ్వు ఇది చేయరు అబ్బాయి ఇది చేయమన్నారు. దాని అంతేగా అంతే, మిగిలింది వీడు తక్కువ ఎక్కువ అనేది పాటలు కూడా ఒకటి ఉంది. ఈ ఐదవ వాడిని అక్కడి నుంచి కన్నా జాషువ గారు రాశారు. అవును కవిత కరెక్ట్, నీకు నలుగురే అన్నారు కదా తల్లి, మరి పంచముడు అనేవాడు అక్కడి నుంచి పుట్టాడు అమ్మా. అంతే కదా, మరి మామూలు ప్రశ్న కాదు కదా అది. అవును అవును, వీడు ఎక్కడమ్మా నీకు అక్కమ్మ సంబంధం ఇది మరి, అదే కదా చూసాడా. కనుక ఇవి ట్రా మనుషులు సృష్టించుకున్నాయి, నేను పండితుడిని కాదండి. 11వ తరగతి చదివాను, కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇది ఇది జీవిత సారాంశం ఉంటుంది. అవును ఆయన, నేను అనేది అది మీరెవరు? నా నిర్మాత కాను రజిత్ కుమార్ చౌదరి. అవును, మహానుభావుడు ఆయన భార్య తెలీదు, పెద్ద ఇదట బాలచంద్ర ఏంటో తెలీదు. బాలచంద్ర గారు ఇంటికి వెళ్ళాను నేను, అక్కడ మదర్ తెరీసా ఫోటోలు ఏవో పెద్ద పెద్ద ఏళ్ళ ఫోటోలు ఉండి దేవుళ్ళు అవి ఉండవు ఆయన చెప్తున్నానండి. అదే అదే పక్కా బ్రాహ్మణ్ మళ్ళీ చెప్తున్నాను, అంటే మనం పక్క బ్రాహ్మణ కాదని చెప్పడం నేను నాకు తెలిసి అంత అంత శుద్ధంగా ఉంటారు ఆయన. ఆయన మిస్సెస్ చక్కని సంస్కారం, బయట ఉయ్యాలు ఉంటుంది. నేను వెళ్ళేసరికి ఒకసారి శ్రీదేవి కూర్చున్నది అక్కడ, నేను వెళ్ళి పక్క శ్రీదేవి కూర్చుంది కదా అని నేను వాడ ఒక్కర్పా అంది ఆ తల్లి సంస్కారం కూర్చున్నాను. ఓకే అలా అండి, అందుకని ఈ ఎవడో యథో పని చేసినంత మాత్రం కులాన్ని మొత్తాన్ని లేకపోతే వీళ్ళని దూషించకూడదు. ఉంటాడు ప్రతి ప్రతి కులంలో ఉంటారు యథవలు, సహజవాళ్ళు ఉంటారు మనుషులు అంతే, మనిషి అంతేగాని దానికి ఈ జాతి మొత్తం ఇంతే, ఈ కులం మొత్తం ఇంతే, ఈ మతం మొత్తం ఏంటంటే వాడు అవివేకి అజ్ఞాని. అవును ఓకే, సో అది అక్కడ వదిలేద్దాం. ఓకే వదిలేద్దాం, ఎందుకంటే దానివల్ల మళ్ళీ మీకు కొత్త సమస్యలు ఎందుకు వచ్చింది? ఏమి రావు సమస్యలు, ఏమి వస్తాయి వద్దులే. ఓకే రైట్, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, ఇప్పుడు ఆర్థికంగా ఎక్కడ ఉన్నట్టు మీరు? హ్యాపీ గడిచిపోతుంది ఆయన, అంతేనా? ప్రశాంతంగా ఉంది నాకు శేష జీవితం కూడా, ప్రశాంతంగా గడుస్తుందని నమ్మకం ఒకటి ఉంది. ఈనాడు నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు, సినిమాలు ఇంకా వస్తున్నాయి కోరుకుంటా. అది కాదు, నేను కోరుకునేది నేను వద్దు ఇక చాలు అని నా అంతటి నేను అనుకున్నప్పుడు మానేస్తారు, మానేస్తాను. బట్ నాకైతే అనిపించదు, రిలాక్స్ అని వెళ్తానే వారం రోజులు కానీ మళ్ళీ ఊరు కొడుతుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి రోగు, మళ్ళీ రంగు చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అందుకని నేను వెళతా సగం అక్కడికి, మళ్ళీ ఇటు వస్తాం. చెప్తున్నా మాది మా సామాన్య కుటుంబం, మా సిస్టర్స్, మా బ్రదర్స్, నిన్న ఒక ఆవిడ చనిపోయింది, కొంచెం అదనపు భారం పడింది నా మీద. మరి నేనే వాళ్ళు చూసుకోవాలి కదా, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు ఏదో, కానీ మంచి చెడు ఏదైనా ఉంటుంది కదా. అది పైగా వాళ్ళల్లో అందరిలోకి కొద్దిగా గొప్ప కాస్త మెరుగ్గా ఉన్నది మీరు. అవును,
మెరుస్తూ మెరుగ్గా ఉన్నామని ఆయన సినిమా కదా ఇది మనం ఎంత అన్నది కాదు ఇక్కడ ఆ మామిడి సినిమా యాక్టరా అంటారు అంటారు కదా పాపం మరి అన్నప్పుడు చూసుకోవాలి కదా వాళ్ళు ఆశపడతారు అవును అవును అది సహజం కదా నాయన అది ఇప్పుడు మీరు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకుగా మీకు నచ్చింది ఏంటి ఈ ప్రశ్న చాలా మంది వేశారు నాకు ప్రతి పాత్ర నచ్చుతుంది అట్లా కాదు నేను నిజం చెప్తున్నాను ఎందుకంటే ఈ పాత్ర నచ్చింది దర్శకుల ఆలోచన వాళ్ళలో నుంచి పుట్టినవి కదా దానికి మనం అంతా ఎంత చేయగలం అన్నదే చేయాలి మనం ఓ పరిపూర్ణమైన న్యాయం చేసిన అనడానికి లేదు అక్కడ నా నా స్థితి నా స్థాయిని బట్టి చేయగలం ఓ పాత్ర ఆయన అనుకున్నాడు ఒక దర్శకుడు ఈ పాత్రని ఎలా అని మలుచుకున్నాడు అంత పరిపూర్ణ న్యాయం చేయడం అలా అని పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు అన్నమాట కాదండి అలా అని నాకు ఇది నచ్చుతుంది అంటే నాకు నచ్చేది అంటే ఒక బాలచంద్ర గారి సినిమా పాత్ర ప్రతిదానికి ఆయన ఒక లెక్క ఉంది కోకిల కోకిలమ్మ రెండు సినిమాలు చేశాను నేను కోకిలమ్మ అనుకుంటాను సరిత నేను అందులో లారీ డ్రైవర్ వేషం అంటే చిన్నది కూడా అంత వివరంగా చెప్పేవాళ్ళు ఆయన డ్యూటీ దిగ్గానే అమ్మాయికి డబ్బులు ఇచ్చి సరితకి మందు తెప్పమంటాను అమ్మాయి మందు డబ్బులు తన ప్రియుడికి వాడు సంగీతం నేర్చుకుంటున్నాడు ఆ ట్యూషన్ కట్టేస్తుంది నా మందు చేయదు నా టైం అయిపోతుంది వస్తుంది ఏ ఎక్కడ మందు ఎక్కడ అంటాను అది చెప్తుంది కొడతాను ఆ చిన్న సన్నివేశం ఏంటి నోట్లో బీడీ పెట్టుకొని అగ్గిపళ్ళు వెలిగించి తెలిగించి ఏయ్ ఎంగే మందు మరంద ఎంగే అది ప్రశ్న నేనేం చేసి వెలిగించాను ఏ ఎంగే మరంద అన్నాను మళ్ళీ అది లేడ టైమింగ్ వేయడం అన్నాడు అప్పటికి రెండవ సినిమా ఆ టైమింగ్ వేరు ఈ టైమింగ్ వేరు మళ్ళీ ఇది లారీ డ్రైవరు అది జమీందారు వేడు అప్పుడు లేడా అని నేను ఒకటేదే చేశాను అది ఓకే చేయించారండి రెండవది ఆయన వెలిగిన తర్వాత రమ్మెంగే ఇది టైమింగ్ రీరికార్డింగ్ టైమింగ్డా ఇది అన్నాడు నేనే చేశాను రమ్మెంగే అన్నాం అది అది తేడా అంటే సూక్ష్మమైన విషయం ఇది ఇది నాకు అర్థం కావడానికి ఆయన ఏం చేశారు ఏ రెండు షాట్లు ఓకే చేసి అతను చూపెట్టండి అన్నారు అంటే అంత వివరణ ఇచ్చారు అదే మీకు తెలుసుకోవడానికి కోసం తెలుసుకోవడానికి అలా దర్శకులకి ఇప్పుడు అంత టైం ఉండదు వాళ్ళ డైరెక్టర్ల పర్సెప్షన్ ఒకే ఆస్పెక్ట్ మీరు నటుడిగా మీ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఒక అవకాశం ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఏవేసిది అసలు డైలాగ్ ఉండదు ఏదో ఒకటి ఉంటుంది ఏదో చిన్నది ఏదో ఏదో ఒక పదం ఉంటుంది ఏదో అంతే మొత్తం కానీ అది బాగా క్లిక్ నిలబడుతుంది క్లిక్ అయింది అది దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ అట్లాగే అలాంటిది ఒక ప్రదర్శన చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఉంటారు అంటారే అంటే నా పాత్రకి ఇటువంటివి మసాలాలు దట్టించే అవకాశం లేని పాత్రలు నాకు అన్నీ ఒకే డైలాగ్ చెప్తా ఉంటాం చూడండి కొన్నింటికే పరిమితం మరి నాకు ఎందుకో అది నాకు తగలలేదండి అది ఇది కాదు లేదు జీవాకి ఇది కాదు అని నాకు పెట్టారేమో ఇప్పుడు మీరు చేసిన అన్నిటికంటే కిరాతకమైన క్యారెక్టర్ మృగమేగా మృగం అసలు యాక్చువల్గా హీరో చక్రవర్తికి అనుకున్నారు కానీ నాకు అన్వయిస్తుంది ఆ పదం అన్నారు కూడా ఎవరు ఈ మృగం ఎవడన్నా చక్రవర్తి ఈ జీవానా అన్నారు ఆ జీవ ఆయనే ఎందుకంటే వాడే మృగం అందులో మరి అట్లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు దాని పర్ఫార్మెన్స్ మీరు ప్రదర్శించడానికి స్కోప్ వచ్చింది కదా అవును ఆయన అవును అది నచ్చడం ఎలా అవుతుంది ఇంకో పాత్ర ఇది కామెడీ చెప్పాను మీకు వంశీ గారిది అది అద్భుతంగా ఉంది ఇది ఈ జానర్లో విలన్ గారా మీరు ఇరుకుని పెడుతున్నారు అదే ఇరుకులేదు కాదు నాకు ఎలా అంటే నా నా ఆలోచన నా పరిధిలో నాకు అన్నీ నచ్చుతాయి అంటే నేను మనస్ఫూర్తిగా చేస్తాను ఒక సీన్ ఇచ్చిన ప్రేమిస్తా పోనీ అని వదిలేద్దాం మీకు ఎందుకంటే ఆర్టిస్ట్గా ప్రతి మీకు నచ్చాల్సిందే అంతే నచ్చకుండా చేయలేరు కూడా డౌట్ చెప్తాను కూడా అబ్బా ఇది ఇది చూడయ్యా ఇది తప్పు ఇది వచ్చిన పదం ఎలా వచ్చింది నేను ఇలా చేస్తాను అయ్యా అని అడుగుతా వారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఏ క్యారెక్టర్కి వచ్చింది మావిడకా మావిడ చూసింది ఇదే గులాబీ మర్చిపోయాను నేను రామమ్మ నా సినిమా గులాబీ అని తీసుకెళ్ళాను థియేటర్కి వెళ్ళాం గుంటూరులో భాస్కర్ డీలక్స్ అనుకుంటాను నేను మావిడ నా ఇంట్రడక్షన్స్ ఉంటుంది ఒక అమ్మాయి నా దగ్గర పని చేసే అమ్మాయి నా దగ్గర ఉన్న ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోద్ది చూస్తుంటారు మొట్టమొదటి సన్నివేశం అవును ఎక్కడ అమ్మాయి అంటాను తప్పు కదమ్మా నువ్వు ఎందుకు అలా చేసావు తప్పు అది అని ఆగిపోలు తీస్తాను అంటది అని అటు అయిపోయి దాని మీద వేస్తాను ఆ సన్నివేశం నేను మా ఆవిడ తెర మీద సీన్ వచ్చేసి సినిమా నేను అనుకుంటానే ఉన్నాను ఆ నవ్వి ఆ అగ్గిపళ్ళు వేయగానే నన్ను ఇట్లా చూస్తుంది నా కళ్ళు పెద్దవి కదా నాకు 90 డిగ్రీలు వరకు 180 దాకా పడుతుంది అవును ఆవిడేం చేస్తుందని చూశాను మా ఆవిడ నన్ను మెల్లగా నన్ను ఇలా చూసి
చూసి మెల్లగా పక్క దూరం జరిగింది. అలా భుజమిచ్చే సినిమా అదిరా భయపడిందా? భయపడితే మరి అదే చెప్పేది. కట్టుకున్న మావిడే భయపడిందా? ప్రేమించిన పైగా కట్టుకోవటం కాదు ప్రేమించి, ప్రేమించిన మావిడే భయపడిందా? ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ న్యాయం చేశారు. అవును. తర్వాత ఇంకెప్పుడు భయపడలేదు ఆవిడ, ఆవిడతో కలిసి సినిమా చూడలేదు. చాలా చూశాను లేవే అంటుంది ఇప్పుడు. భయపడలా? నేనే భయపడుతున్నా ఆవిడక. నేను భయపడతానయ్యా. సమస్య లేదు. ఎందుకు భయపడతారు? ఏం తప్పు చేస్తారని? మీరేం చేయరుగా. తప్పంటే నన్ను ఒక మా అమ్మలాగా చూసుకుంది అబ్బాయి, నన్ను ఓకే తల్లిలాగా చూసుకుంది, అందుకని గౌరవిస్తాను. అది భయపెట్టమంటే ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవళ్ళు, ఇద్దరు కొడుకులు. మీకు ఇద్దరు కొడుకులు? ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరు కూడా ఇదేనా? ఒకటి పేరు మా అమ్మగారు, నాన్న పేరు కలిసి వచ్చారే పెట్టారు. అది పెట్టారు అట్లా? రత్న కృపాల్ చక్రవర్తి. రెండవ కొడుకు పుట్టాడు, అప్పుడు తొలికోడి కూసింది. గుంటూరు వచ్చాను, వాడు అప్పుడు పుట్టాడు. బాలచంద్ర గారికి ఫోన్ చేశాను, సార్ నాకు కొడుకు పుట్టాడు, మీ పేరు పెడదాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. యు నో మీనింగ్ ఆఫ్ ద బాలచందర్ అన్నాడు. వెనక తేవిల్లై సార్, నాకు అవసరం లేదు అన్నాను. మిమ్మల్ని అడిగా, మీరు ఓకే అన్నా కాకపోయినా పేరు పెడుతున్నా అన్నాడు. పెద్దగా నవ్వేరాయన అని యాజ్ లైక్ గాడ్ బ్లెస్ యుడా, గాడ్ బ్లెస్ యు అన్నాడు. ఆడి పేరు పెట్టాను ఇప్పుడు ఓకే బాలచంద్ర. పెద్ద నాకు సమస్య ఏమో, వాడు కోపం వస్తే వాడిని తిట్టలేకపోతున్నాం. ఆ గురువు గారి పేరు పేరయ్యే ఆడ నవ్వుతాడు, వెళ్ళని నవ్వినట్టు నవ్వుతున్నా నన్ను చూసి కోపం వచ్చినప్పుడు. దానికి ఎగ్జాంపుల్ ఫోన్ మాట్లాడు, నాకు ఫోన్లో ఉంటే ఫోన్ వస్తే మాట్లాడండి, అది ఓకే. కొత్త అస్తమానం ఇదే నాకు బహు చిరాకు, బహు చిరాకు. ఆ ఫోను చూస్తున్నాడు ఎక్కువ, ఆ ఫోన్ తీసి విసిరేశాడు. రెండో అబ్బాయి, రెండోవాడు విసిరేస్తే ఏడిపోయింది. వాడు మామూలుగా కూర్చున్నాడు, ఫోన్ పడేసాడు. మీ నాన్న మెయింటర్ను వాడు మొద్దులో కూర్చున్నాడు, ఆయనే కొనిస్తాడు అన్నాడు. అండి సింపుల్గా దొలదిరిపోయింది. ఓహో పెద్దాడు ఆడు, పద్ధతి గలవాడు వీడు కొంచెం ఇది పెద్దాడు. మల్టీమీడియా యానిమేషన్ వాళ్ళ అమ్మలాగా పెద్దాడు, పెద్దాడు రెండోవాడు మీలాగా చిన్నప్పుడు. కరెక్టే, చిన్నప్పుడు కరెక్టే. రైట్, మంచి మాట అన్నారు మా అమ్మ. నేను అనిపిస్తుంది నాకు కూడా, మనం మనకప్పుడు ఇంత ఉండదు కదా. అవును, నేను కూడా ఎంత ఇబ్బంది పెట్టాను మా అమ్మ. నేను గుర్తుందా, మా నాన్న అడిగాను ఒకసారి సైకిల్, 10వ తరగతిలో 9వ తరగతిలో అడిగాను, నాయన సైకిల్ కావాలి నాయన, మాది ఇల్లు దూరం, చాలా దూరం, మాది కోబాళ్ళపేట, మా స్కూల్ లోదరాన్ మల్టీపర్పస్ స్కూల్ అంటే ఏసీ కాలేజీ దగ్గర, 5 అవర్ అప్పుడు లేదు, చాలా దూరం. నాయన సైకిల్ కావాలి నాయన, సైకిల్ కొనివ్వలేను నేను, ఇష్టమైతే ఇళ్ళు కష్టమైతే మానుకో అంతే. నా శక్తి ఎప్పుడు అడగద్దయ్యా మా అమ్మ. సరేలే అమ్మా, ఈరోజు పరిగెత్తలేము స్కూల్. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు నడుచుకుంటూ వెళ్ళాం. అంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బ్యాచ్ గుంపులు, అలా వెళ్తాం. అదే మాట్లాడుకుంటే వెళ్తారండి అందరూ కలిసి. ఏముంది అది, మా అందరికి మా అందరికి కూడా అదే అలవాటు. అదే ఇదే దాంట్లో అదే అవన్నీ గుర్తుకొస్తే ఆనందం. అవును అంతే కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అనేది. అప్పుడు మా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ సుందరరావు మాస్టర్ అని ఒకడు ఉండేవాడు, మహానుభావుడు ఆయన, గొప్ప. ఆయన చెప్పింది ఎప్పుడు గుర్తుంటుంది, ఎక్కడ తప్పకుండా వచ్చానండి. ఓహో ఫస్ట్ క్లాస్. మరి ఎందుకు ఆపేశారు? 11లో సినిమాలు వచ్చాయని. సినిమా కాదు సార్, ఆర్థిక స్థితిగతులు ఒకటి తప్పింది. తప్పిన తర్వాత నాకు కొంచెం ఇది కలిగింది. ఓకే, 11లో తప్పారు. 11 తప్పాను, మాకు 12వ తరగతి వరకే ఉంటుంది అక్కడ. ఓకే, 12వ తరగతి వరకే మల్టీపర్పస్ స్కూల్ అంటారు. 11లో ఇక నేను మళ్ళీ ఫీజులు కట్టాలి, ఇక తప్పింది నాకు గతి, తప్పింది ఆలోచన. ఏదో ఇక ఏదో ఏం చేయాలి అన్నప్పుడు ఏదో అస్తవ్యస్తంగా ఉంది అప్పుడు. అది నా ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, ఏం చేయాలని సందిగ్ధ అవస్థ తెలియరా. అంటే మీరు ఎంత లేదన్నా మీలో లోపల కొంచెం అంతర్మదనం ఉంది. ఆ చిన్నప్పుడు పడిన కష్టం కానీ అవన్నీ, కొన్ని అవమానాలు ఉండి ఉంటాయి. అవమానాలు ఎక్కడ లేదు, చెప్తున్నా ఇందాక అవమానానికి అవకాశమే లేదు నాకు. ఎక్కడ అవమానం జరిగితే వెంటనే అటాక్, అంతే, సమస్య లేదు. కన్ను కన్ను పన్ను పన్ను పన్ను. చిన్నప్పుడు నేను ఇంకొకటి చెప్తానండి, ఆర్థిక స్థితికి ఊహన లేకపోయినా ఒక రాజు లాగని, ఐ మీన్ నాకు ఎదురుండేది కాదు. ఎందుకంటే మీ నాన్న మిమ్మల్ని ఎక్కువ ప్రేమించేవాడు కనుక. ప్రేమించిన ఇంట్లో కదా, బయట కూడా
బయట కూడా ఫ్రెండ్స్ కూడా బయట సమస్య లేదు. నాకు చౌదరి సురేడ్లు నాయుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నా మిత్రులు ఇప్పుడు గుంటూరులో అందరూ చాలా అమితంగా గౌరవిస్తారు. గుంటూరు వెళ్తే అందరు కలిసి మందు వేసుకుంటుంటారు అందరూ అందరూ మందు వేసేవాడు కాదు కొందరు మందు అందరూ మంచి నా హిత స్టేబులాట్లు అండి స్టేబులాట్లు నా దీంట్లో వాళ్ళకి క్రిస్టియన్స్ కానీ బయట వాళ్ళే నాకు ఎక్కువ ప్రోత్సహించింది. నన్ను ఒరే ఎళ్ళవాయను బాగుందయా మీకు అందరికి రాదు అదృష్టం అని నన్ను ఎంకరేజ్ చేసింది. కానీ నేను అక్కడ స్థిరపడడానికి కూడా కారణం వాళ్ళే. ఓకే అదొకటి. సో పిల్లలు దాదాపు సెటిల్ అయిపోయినట్టేనా? సెటిల్ అయిపోయినట్టే. బెంగళూరులో ఉంటున్నాడు, రెండో వాడు నా దగ్గరే ఉంటున్నాడు. చిత్ర పరిశ్రమ మీద మోజు వాడికి, మరి ఆయన పేరు పెట్టిన వలన ఏమో కానీ ఇదే చేస్తాను డాడీ అంటాడు. ఒరే నువ్వు ఎందుకున్న అది మంచిదే, టైం పడుతుంది నానా నీ గమ్యం జారుకోవటానికి. ఇప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా కూడా చేసాడు వాడు, అవును ఈటీవీ ఎందుకంటే చేసాడు. ఓకే అలా చేస్తే ఒక లెక్క ఏదో విధంగా వచ్చేస్తుంది. బట్ నువ్వు ఎందుకు చాలా క్లిష్టమైనటువంటి పాయింట్ ఎన్నుకున్నావు, దర్శకుడు అనేది మామూలు విషయం కాదు. దర్శకుడు అవటం అనేది ప్రూవ్ కావాలి, ఒక నిర్మాత దొరకాలి, నీ మీద భరోసా కలగాలి, అప్పుడు పెట్టాలి ఇట్లా నాయన అన్నాను. చేస్తాను డాడీ వస్తుంది డాడీ అన్నాడు. షార్ట్ ఫిల్మ్ ఏదో చేసాడు ఈ మధ్య, పుష్ప విలాప్ అది పెట్టుకున్నారు. ఓకే ఆ టైటిల్తో షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఏదో వస్తున్నాయో షార్ట్ పార్ట్ 1 and 2 అని. సరే చూడయ్యా నాన్న, నేను ఎవరికి మనం ఏదైనా చెప్తాను మొహమాటమని నాకు నేను అడగలేను. అది అయ్యా నిర్మాత మీ వేషాలు అడగలేదు, నాది నేనే అడగను. అడగలేదు కొంచెం దిగాలి మళ్ళీ బాగా. దిగుడు దారుడని కాదు కానీ నాకు ఎందుకు మనసు అంగీకరించదు అయ్యా, నేను చేసిన వాళ్ళతో కూడా అడగను. అట్లనే అహంకారం అనుకోండి ఆయన అడగ, ఆయన చెప్తారు ఆయన వేషం అంటే ఆయనే. ఎవరు? రాము గారు, రామ్ గోపాల్ వర్మ. ఇది మోహన్ బాబు గారి సినిమాలోనే, నేను అప్పుడు లేను, అక్కడ ఉన్న క్లాషెస్ క్లాష్ వచ్చింది. నాకు ఇన్ఫామ్ చేశారు, అయ్యా నేను ఇట్లా ఉన్నాను మరి ఎలా అంటే ఆ డైరెక్టర్ గారు జీవా గారే కావాలంటున్నారు, మరి మోహన్ బాబు గారేమో ఎవరు కానివ్వండి అయ్యా చేసేయండి అంటున్నారు, మరి నేను ఈ తారీఖునితో వస్తాను బాబు అన్నాను. నేను వచ్చాక సారీ అన్న, మీరైతే నాది కరెక్ట్, అందుకనే మిమ్మల్ని మీకోసం వెయిట్ చేశాను అన్న రాము గారు. ఓకే నాయన గొప్ప కదా, ఇప్పుడు మనం ఊహో ఏం కాదు. బట్ అదే అదే అలా కొన్ని అలా అదే అదేమో వరించి వచ్చాయి కొన్ని, ఇక రాకపోతే వదిలేదో వాళ్ళది అంతే. మన మనకి వాళ్ళకి ప్రాప్తం లేదు అసలు చింత, అంతే ఖరీదని పదవే అది వాడకూడదు నేను, అంతే వాళ్ళకి ప్రాప్తం లేదు అంతే కదా. అంతే కదా. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు సిక్ అయ్యారా? లేదు నాయన, మర్చిపోయాను. ఈ పత్రిక అది ఎక్కడ వచ్చిందంట? వాడిని ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యా. మరి ఎవరు చేసింది అది? పిచ్చి వ్యామోహం. చాలా మంది గురించి సినిమా గురించి ఇట్లాగే చేస్తున్నారు. లేనిపోయిన జబ్బులు రాసి నాకు వాడు, మా మేకప్ మ్యాన్ చెప్పాడు సార్ మీ గురించి సోషల్ మీడియాలో వచ్చిందా? తర్వాత గుంటూరు నుంచి ఫోన్, తర్వాత మా చెల్లెలు ఒక అమ్మాయి అన్న ఎట్లా షాక్ సార్. ఎందుకు అది ఒక ఇదే దాన్ని పిచ్చా అంతే. వాళ్ళు పట్టుకోలేరండి, వాళ్ళు శిక్షించలేరా? చెయ్యొచ్చు, ఎతికి 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 పట్టుకుని ఏదో చేయాలి. మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు కంప్లైంట్? మీరే ఇవ్వాలి కదా, ఎఫెక్టెడ్ మీరు కదా. నేను మా అసోసియేషన్ చెప్పాను మా వాడికి, సెక్రటరీ శివాజీరాజుకి అన్న అదే మెసేజ్ పంపించు. ఏం చేస్తా వాడు కావాలయ్యా, నేను ప్రేమిస్తాను అతగాడిని, ఒకసారి హక్ చేసుకుంటాను అతగాడు కావాలన్న. రెండు మూడు ఛానల్స్ కూడా అడిగారు సార్, వాళ్ళకి కూడా ఇదే చెప్పాను సార్, జీవా గారు మీది ఇంటర్వ్యూ కావాలి. నాకు ఒకడు ఉన్నాడమ్మ పత్రిక ఇందులో రాసాడట, వాడు కావాలి, వాడు పట్టుకు వాడు పట్టుకుంటే మీకు ఇంటర్వ్యూ. సో మీకు మంచి మిత్రులు అంటే ఎవరు? నాకు చిత్ర పరిశ్రమలో అక్కడ మిత్రులు కదా పెద్ద ఆయన రఘుబాబు, మన గిరిబాబు గారు అన్న అన్న అంట ఆప్తుడు అనుకుంటాడు. గిరిబాబు గారు మంచి మంచి చెప్తారు. ప్రభాకర్ రెడ్డి గారు మహానుభావుడు, ఆ పెద్ద గుమ్మడి గారు నన్ను బాగా ప్రేమించాడు దగ్గరికి. ఓకే చక్కగా మాట్లాడేవాడు. తర్వాత తక్కిన నాగేశ్వరరావు గారు, ఒక సినిమా చేశాం మేము రాజేంద్ర ప్రసాద్ గారిది. మీ కళ్ళు ఇప్పుడు ఇలానే ఉంటాయా? ఎవరు అడిగింది? నాగేశ్వరరావు. మీ కళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటాయా? బాగా డ్రింక్ చేస్తారు. అదే సార్ మా వంశం, మా నాన్నగారికి అంతే మా తాతగారి అంతేనంటండి అని. ఓ అవునా? అంటే ఇప్పుడు మీ బ్రదర్స్ కూడా ఇట్లా వచ్చింది, మీకు మాత్రం వచ్చాయి ఇట్లా? అందరికి కాదు, మా పెద్ద అన్నయ్యకి ఉండి. మా నాన్నగారి కళ్ళు ఇలానే ఉంటాయి, రెడ్డిష్గా. మా తాతగారి కూడా అలా ఉంటాయి.
మీకేమి పెద్ద అది కొంచెం మందు కొట్టడం అది కొంచెం ఎక్కువగా అది కొంచెం ఫోకస్ ఎక్కువ అవుతుంది. సో ఓకే సరే, మీకు నచ్చిన డైలాగ్ అంటే ఏమన్నా ఉందా పని? ఏం చెప్పాను, ఏమి ఉండదు. అది చింత మొట్టమొదటి సినిమా కనుక ఆ డైలాగ్ గుర్తుంది. అది చెప్పండి. ఎన్ పోస్టర్ మేళ చాని అడింది రిచి అని ఏర్పడుతున్నాయినా నా పగలే మొదలయ్యే అంటాడు పాట పనులు పాక అమ్మే ఎన్నడా పండుకిట్టుంది బడ్డ వా ఏయ్ నీ అన్నడా అంటాడు బాడు. నా పాతిటే మొదలాలి చూశాను సార్ పడామను పాతిటే ఎన్నడా పండుకిట్టుంది బడవా ఎన్న నాయన ఆయన కూపుట్టి డే ఆయన ఊరు ఉన్నది இந்த 32 வருஷம் இருந்து உங்களுக்கு நமக்கு எதுவுமே எதிர் வரக்கூடாது இத்தாண்டா நாயன உங்கள் ஊருன்னு சொன்ன முதலும் இதுவரைக்கும் இந்த மாதிரி நடக்கதே இல்லைடா. அது டயலாக் அது தெலுங்குல சுதந்திரம் வச்சு 32 ஆகிந்து அதே ரேய் நான் போஸ்டர் மேத பேட முத்திர படிந்து அது எவர் சூசாரு ஆயினா எவர் சூசாரா எவர் சூசாரு நாயனா அனு பெட்ட மாதிரி நேன் சூசானண்டி ஐயா பட்டா சூசே சொன்னவரா అనుకోలేరు ఇట్లా అంటాను డైలాగ్ ఉండదు. నేను చూశానండి అయ్యా పడామని చూసేం చేస్తున్నావురా మా నాన్న నన్ను పిలిచిరే ఈ ఊరు నీది 32 నుంచి ఈ ఊరు నీది నీ కొడుకుది తరతరాల నుంచి మనమే పాలిస్తున్నాం ఈ ఊరు నీకు ఎదురే ఉండకూడదని చెప్పినప్పటి నుండి ఇప్పటివరకు ఇలాంటి అవమానమే జరగలేదు. ఇది ఎవరు చేశారు ఎవరు చేశారు అనగానే చిన్న ఉన్నాయి కదా కోళ్ళు కలకలం అప్పుడు డిస్టర్బెన్స్ చుట్టాను స్టిక్ ఒకటి ఉందా ఇంకొకటి ఉంది పెద్ద డిస్టర్బెన్స్ డప్పు కూడా కొట్టేవాళ్ళు ఆ కోళ్ళన్నీ ఇలా ఇలా తిరగటానికి సౌండ్ వస్తే అన్నీ అడుగుతాయి. అవును మళ్ళీ ఇటు ఒక డప్పు కొట్టేవాళ్ళు ఇటు తిరగాలి ఇదొకటి మళ్ళీ మాకు టైమింగ్ చెక్ చేసుకోవడానికి అన్ని కష్టాలు నాయన నేను అన్ని పడ్డాను కానీ కష్టాలంటే అవి అది వేరు అది కష్టాల్లో సుఖం అంటారు చూసారు అంతేగా సుఖమో గుర్తింపు మరి ఇంతకు ఇవాళ గుర్తింపు వచ్చిందంటే గుంటూరులో అట్లా తిరిగి వచ్చేది. అవును నాయన అదే గమ్మత్ నేను ఊహించలేదు సుమా నేను నటుండి కాదు మా ఊళ్ళో జయప్రకాష్ రెడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాటకాలు వేస్తా ఉండేవాడు ఎప్పుడు నేను నాటకాలు ఒక క్రిస్మస్కి అదే అది ఒకటే వేసేవాళ్ళు ఇప్పుడు చేతి నిండా సినిమాలు ఉన్నాయి మీకేమో ఒంట్లో ఓపిక ఉంది. అవును నాయన. సో అట్లాగే మీ శేష జీవితం ఇంకా కంటిన్యూగా మంచి మంచి సినిమాలు మంచి మంచి క్యారెక్టర్లు వేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చిన్నవాళ్ళైనా మీ ఆశీస్సులు కావాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నాను.